అందరూ చేతులు తొడించండి, కళ్ళు మూసుకోండి, వీలైతే మోకరించండి. దేవుని సన్నిధిలో మనము ప్రార్థనతో స్టార్ట్ చేసేసుకుందాం. ఓకేనా? కళ్ళు మూసుకోవాలి అందరు కూడా. వెరీ గుడ్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి, నేను నీ యొక్క సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మేమందరం కూడా ఈ సమయంన ఇలాగనే నీ సన్నిధిలో చేరుకొని నిన్ను స్తుతించుటకు, అనుపరచుటకు ఈ చిన్న ధన్యతను బట్టి వందనాలు. ఈ దినం మాకు ఆశీర్వాదంగా అనుగ్రహించి దినమంతట్లో క్షేమం దయచేసి సాయంత్రకాల సమయంలో నైనా నీ సన్నిధిలో ఇలాగ చేరుకొని నిన్ను స్తుతించుటకు, అనుపరచుటకు నీ వాక్యంలో నైనా ప్రభావం ఉన్న మర్మాలను తెలుసుకుంటకు తండ్రి, నేను బిడ్డలు చేర్చిన ప్రతి యాక్టివిటీని మేము చూసి నీ నామాన్ని కనపరచుటకు తండ్రి, వారికి అనుగ్రహించిన జ్ఞానము తెలివితేటలలోనైనా ప్రభా మేము కూడా నేర్చుకోవడానికి నీవు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం నన్న ప్రభ జరగబోతున్న కార్యక్రమం అంతటిని చేసి సమర్పించుకుంటున్నాం. నీకు మహిమకరంగాను నీకు ఆశీర్వాదకరంగా నేను ప్రభ బిడ్డలనైనా ప్రభ ఏ రీతిగా అయితే నన్ను యాక్టివిటీ ప్రిపేర్ అయి ఉన్నారో వారిని నేను ప్రభ నీ జ్ఞానం చేత నింపి, వారిని నేను ప్రభ నీ అభిషేకంతో నింపి వాడుకోమని వేడుకుంటున్నాం. నీ సహాయం దయచేసి నీవే మహిమను పొందుకోమని వేడుకుంటున్నాం. టీచర్స్ అందరిని బట్టి వందనాలు, వారికి అనుగ్రహిస్తున్న ప్రతి అవకాశాన్ని బట్టి వందనాలు. వారిని కూడా దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, ఆరోగ్యం అనుగ్రహించండి, భద్రతను అనుగ్రహించండి, పరిశీలనలను నేను ప్రభ ఇంకా ఘనముగా వారిని నేను ప్రభ విస్తారంగా వాడుకోమని వేడుకుంటున్నాం. శాలమంకల్ని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, జోషంకల్ వారి కుటుంబాన్ని బట్టి వందనాలు. మాకు చేసిన సపోర్ట్ చేసిన ప్రతి వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ప్రభ నీ నామ మహిమాతమే మేము నైనా ఇంతవరకు జీవించాము, నీ కృప ద్వారా నేను ప్రభ ఇంతవరకు నడిపించాము. అందుని బట్టి నీకు వందనాలు ంచుకుంటూ 500 రోజు జరబోతు కార్యక్రమం అంతా నేను ప్రభ ప్రతి ప్లానింగ్ ప్రభ నీ యొక్క సహాయం దయచేస్తున్నారు. వందనాను నీ నామ మహిమాదమే కార్యక్రమం జరిగేటకు సహాయం దయచేయమని, మమ్మల్ని అందరినీ కూడా ప్రభ నీ యొక్క సహాయం చేసి నడిపించమని, నీ కృపను అనుగ్రహించమని ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశునామమున ప్రార్థించి పెట్టుకుంటూ అడుగుతున్నాం మా తండ్రి. ఓకే పిల్లలు, యాక్షన్ సాంగ్ చేసేద్దామా ఫాస్ట్ ఫాస్ట్ గా? Yes. Okay. ఇవాళ యాక్షన్ సాంగ్ చేయించడానికి మన మధ్యకి ఎవరు వస్తున్నారంటే, నిన్న అందరికన్నా ముందుగా వచ్చేసి ఇవాళ యాక్షన్ సాంగ్ చేస్తాను అక్క అని చెప్పేసి ఓకే అని చెప్పేసి పాటతో రెడీగా ఉన్నారు. ఎవరో చూద్దామా? ప్రిసిలా అండ్ పర్సిస్, ఓవర్ టు యు నాన్న. మనం ఇప్పుడు గేమ్స్ ఆడతాం, సాంగ్ కి డాన్స్ చేద్దాం. యాక్షన్ సాంగ్ యాక్షన్ సాంగ్ చేద్దాం. గ్రౌండ్ లో గేమ్స్ ఆడుదాం, ఫిజికల్ గేమ్స్ ఆడుదాం, రారా తమ్మీ. గేమ్స్ ఆడుదాం గ్రౌండ్ లో గేమ్స్ ఆడుదాం, సరదా గేమ్స్ ఆడుదాం, రావే చెల్లి. నో బాల్ వేస్తే సిక్స్ ఏ పంపి, క్రికెట్ ఆడి సెంచరీ కొడదాం, షటిల్ ఆడి స్మాషే బాది, కప్పే కొట్టి ఇంటికి వెళ్దాం. నా యేసు షెడ్ ఉన్నది, నే ఈ రీతిగా
నడిపింపుంది నన్నారే 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 నాన్న నన్నారే 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 నాన్న గేమ్స్ ఆడదాం గ్రౌండ్ లో గేమ్స్ ఆడదాం ఫిజికల్ గేమ్స్ ఆడదాం కారా తమ్మి గేమ్స్ ఆడదాం గ్రౌండ్ లో గేమ్స్ ఆడదాం సరదా గేమ్స్ ఆడదాం రావే చెల్లి కొక్కో చెప్పి జిగ్జాగ్ ఆడి డైవే చేసి గేమే కొడదాం కబడ్డీ ఆడి రైడింగ్ కెళ్ళి చేసింగ్ చేసి విన్ అవుదాము నే ఈ రీతిగా విన్నగుటకు నా యేసు చట్టున్నది నే రీతిగా విన్నగుటకు ఆఫీయ నడిపింపుంది నన్నారే 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 నాన్న నన్నారే 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 నాన్న ఎవరికి చెప్పట్లే ఎవరికి మీరు మా హీరోకి వచ్చిన చూసావా ఎప్పుడైనా కానీ మా హీరోస్ విన్ అవుతారు కదా ఎంత బాగా ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగా ఇచ్చాడు అసలు చాలా చాలా బాగుంది నాన్న వెరీ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ హీరో శాలం బర్త్డే ఇప్పుడు నవంబర్ సెకండ్ అక్క ఇంకొక పాట చేయవలసింది స్టేసీ స్టేసీ రాలేదు ఇదే పాట మళ్ళీ ఇంకొకసారి చేద్దాం పాట చెప్పలేదు మరి స్టేసీ ఏం పెట్టినా చేసేస్తుంది కాల్ చేశాను ఎంత లేదు స్టేసీ ఒకసారి సాంగ్ చెప్పవా ఇక్కడ కూడా హీరో వచ్చాడు ఇక్కడ హీరో అడ్మిట్ చేసే ఉంది నా సాంగ్ చెప్పనా స్టేసీ ఏం పాట కావాలి నీకు అవగ్యం చేస్తావా అందరు అందాలు చిన్న బోట్ అరిగిపోయింది చిన్న బోట్ బోట్ ఇంకా ఆ డోర్ మొత్తం వేసాయి ఇది వెనక డోర్ వేసాయి బాబాయ్ హీరో వేసేస్తున్నాడు అయితే బోట్ రెడీగా ఉందా స్టేసీ బోట్ రెడీగా రానా ఐరన్ దన్ను కూడా చెయ్యి ఐరన్ అయ్యో తమ్ముడు కనపడుతుంది అందులోనే సయ్య ముందున్నాడు
నిజంగా బోట్ ఏమైందంటే అలా వెళ్తుంటే అందులో మునిగిపోయేసరికి పాప జుట్టు అందుకు తడిచిపోయి అలా లీవ్ చేసుకుంటే వాడు ఇందాక ఫ్యాన్ వేసాడు చూసావు నువ్వు అసలు అసలు అందులోకి వెళ్ళి ఆ చేపలతో కలిసి ఆడుకొని చప్పట్లు కొట్టు ముందుకు వచ్చింది అక్క మళ్ళీ బోట్ ఎక్కిసి ఎందుకంటే ఏసీ అందులో ఉన్నారు కాబట్టి కదా. వెరీ వెరీ గుడ్ నరా, గాడ్ బ్లెస్ యు, సూపర్ 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 గా చేసావు, వండర్ఫుల్ స్టేసీ. స్టేసీ స్టేసీ చాలా అద్భుతంగా చేసావు తల్లి, చాలా బాగుంది. మొత్తానికి అమ్మా మా స్టేసీ లాంటోళ్ళు ఇంత తయారవడం కారణం మిన్ని తల్లి కాబట్టి మిన్ని తల్లికి ఒక 10 లక్షలు చప్పట్లు కొట్టేయండి. థ్యాంక్ యూ అక్క. ఓకే ఇవన్నీ క్లాసులు చేసికి ఇచ్చేస్తున్నాను నేను, చాలా దిక్కుగా చేసింది, ఎక్సలెంట్ గా చేసింది, సూపర్ చేసి, నాకు మాత్రం రావట్లేదు నీ యాక్షన్ సాంగ్ చూడంగానే. మళ్ళీ ఒకసారి చూసేద్దాం అక్క స్టేసీని. ఓకే అక్క, ఓకే ఓకే, మరి ఇంకొకరు వస్తుందాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క స్టేసీ అండ్ ప్రిసిలా పర్సిస్, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ పిల్లలు, వెల్ డన్. ఒకసారి అందరు వినండి పిల్లలు, అందరు విద్యార్థి వినండి. స్టేసీ మమ్మీ డాడీ, స్టేసీ తాతగారు, అమ్మమ్మ చాలా ప్రార్థన చేస్తుంటారు స్టేసీ కోసం, కాబట్టి ఆ ప్రార్థనల ఫలితంగా స్టేసీ ప్రభువులు ఎదుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా అలాంటి సాక్ష్యాలు చెప్తారా, నా మా మమ్మీ డాడీ, మా గ్రాండ్ పేరెంట్స్ మా కోసం ఎక్కువ ప్రేయర్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రేయర్స్ ఫలితంగా మేము ప్రభు ఎదుగుతున్నామని ఎవరైనా సాక్షి చెప్తారా? సెలీనా చెప్తావా చెప్పు. అందరూ ప్రిపేర్ అవ్వండి, అందరూ ప్రిపేర్ అవ్వండి, రెండు మాటలు ప్రిపేర్ అవ్వండి. మా మమ్మీ డాడీలు మా గ్రాండ్ పేరెంట్స్ మాకు ఎక్కువ ప్రేర్ చేస్తున్నారు కాబట్టి అని చెప్పడానికి. ఓకే సెలీనా చెప్పమ్మా. చేస్తున్నారు కూడా కదా, సెలీనా నువ్వు ఓన్ గా చెప్పు, నువ్వు మమ్మీ మాటలు తీసుకోకూడదు, నీకేమనిపించిందో నువ్వు చెప్పాలి. 500 డేస్ అయిపోయిన తర్వాత నువ్వు మమ్మీ ఏం చెప్తా చెప్పకూడదు, ఇటువైపు చూడు అసలు, అటువైపు చూడద్దు. ఇంకోటి చెప్పు, మమ్మీ వైపు చూడకుండా కూడా వినొచ్చు కదా. ఓకే ఇట్టే చెప్పమ్మా. నేను చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గర ఉన్నాను అక్క, అమ్మమ్మ నాకు అన్ని చూసుకునేది. అది అలా చెప్పాలి. ఓకే ఇంకా. ఓకే జాయిన్ లిల్లీ ఏం చెప్తారు? నేను కూడా ప్రే చేయడం అక్కడ అన్ని అమ్మమ్మ నాకు నేర్పించేది. వెరీ గుడ్, అమ్మమ్మకి థాంక్స్ చెప్తున్నావా? నా కోసం ప్రే చేసేది. వెరీ గుడ్, ఏచి ప్రార్థన చేసేది. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇంకెవరు చెప్తారు? జాయిన్ లిల్లీ ఏం చెప్తారు? మీతో ప్రిపేర్ అవ్వండి, రెడీ అవ్వండి. ప్రైజ్ లార్డ్ అంకిల్. మమ్మీ డాడీతో పాటు అమ్మమ్మ తాతతోని, మా నాయనమ్మ తాతతోని, మా మామతోని మేము బాగా ప్రార్థన చేసుకుంటాము. మేము బాగా ప్రేయర్ చేయించుకుంటే అప్పుడు మాకు గుడ్ థింగ్స్ జరుగుతాయి అంకిల్. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు ఉన్నారు చూడమ్మా? అక్షయ, అభిషేక్ అండ్ ఓకే చెప్పండి త్వరగా. అంకుల్ అమ్మమ్మ చేసేది కానీ నాయనమ్మ తాత వాళ్ళు చర్చికొచ్చేవాళ్ళు కాదు అలా తెలియదు అంకుల్, కానీ మమ్మీ డాడీ అయితే చాలా ప్రేయర్ చేసేవాళ్ళు అంకుల్ మా కోసం. చేస్తున్నారు కూడా కదా? అవును అంకుల్. ఓకే ఇంకా ఎవరున్నారు చేసి చూపించండి. ఓకే మా మిసీ జస్ ఓకే. మా మమ్మీ డాడీ గారు ఎంతగానో మా గురించి ప్రే చేసేవారు, మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళందరూ మా గురించి ప్రే చేసేవారు, మా ఆరోగ్యం కోసం, మా ఆత్మీయత ఎదుగుదల కోసం ప్రే చేసేవారు. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ మమ్మీ కూడా చేసేది మా గురించి ప్రే, మా గురించి ఎంతగానో వాళ్ళు ప్రయాస పడుతూ ఉండేవారు, వాళ్ళు బట్టి మేము చాలా దీవించబడ్డాము. వండర్ఫుల్ వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఇంకెవరున్నారు సాక్ష్యం చెప్పడానికి? అలాగా నిశ్చిత నిశ్చిత ప్రిస్కిల్ తర్వాత
ప్రిస్కిల్ అప్రెసిస్ తర్వాత రిష్తా నిష్తా. ఓకే అందరికీ ప్రైజ్ లార్డ్. మేము మా పేరెంట్స్ ప్రార్థన వల్ల మా డాడీ ఎక్కువ మాతో స్పెండ్ చేసి స్టోరీస్ ఇంకా బైబిల్లో ఉన్న స్టోరీస్ చాలా చెప్పేవారు. ఇంకా పండుకునేటప్పుడు కూడా జీసస్ తిరిగిన ప్లేసెస్ ఇంకా యెషయ గురించి మాకు బాగా చెప్పేవారు. ఇంకా సెకండ్ కమింగ్ గురించి కూడా డాడీ మాకు చెప్పేవారు. ఇంకా మా మీ మమ్మీ మమ్మల్ని ఈ సండే స్కూల్ కి ఇన్వైట్ చేసినప్పుడు మేము చాలా స్టోరీస్ తెలుసుకున్నాం. మాకిద్దరికి తెలియని స్టోరీస్ కూడా మేము తెలుసుకున్నాం. అంకుల్ వండర్ఫుల్, వెరీ గుడ్. రిష్టానిష్ట నెక్స్ట్. ఓకే ప్రైజ్ లార్డ్. నెక్స్ట్ రెడీ ఉండండి ఎవరైనా. లాక్డౌన్ లో మాకు సండే స్కూల్ లేదని మమ్మీ డాడీ బాధపడి ప్రేయర్ చేశారు అంకుల్. ప్రేయర్ చేసినప్పుడు యేసయ్య మాకు సండే స్కూల్ ఇచ్చారు అంకుల్. మా అమ్మమ్మ తాత ఇంకా నానమ్మ తాతయ్య వాళ్ళు కూడా ప్రేయర్ చేస్తారు అంకుల్. మా నానమ్మ తాతయ్య వాళ్ళు రంపచోడవరంలో ఉంటారు అంకుల్. వాళ్ళు అక్కడ సేవ చేస్తారు అంకుల్. మా కోసం ఎక్కువ ప్రేయర్ చేస్తారు అంకుల్. వండర్ఫుల్ వండర్ఫుల్. మా తాతయ్య మా కోసం ప్రేయర్ చేస్తారు అంకుల్. వావ్ గ్రేట్. ఇంకా ఉన్నారు ఏం చేయాలా? జోయల్ చేయతావు నువ్వు లేదా? రైట్. ఇంకెవరు ఉన్నారమ్మా ఈ రోజు వీడియో? అమ్మమ్మలు తాతలు నాన్నమ్మలు చూడాలి. ఇంకా ఎవరైనా ప్రార్థనా పనులు కాకపోతే ప్రార్థనా పనులుగా మారాలి. తల్లిదండ్రులు కూడా ఎవరైనా పిల్లల కోసం అంతగా ప్రార్థనలు గడపకపోతే ఈ వీడియో చూసి తల్లిదండ్రులు ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు ఏ తాతమ్మలు తాతలు అమ్మమ్మలు నాన్నమ్మలు ఎక్కువ ప్రార్థన చేస్తారో ఆ ఫ్యామిలీస్లో గొప్ప దైవజనులు లేస్తున్నారు. ఇప్పుడు శ్యామలమ్మ నిర్మలమ్మ కూడా సాక్షి చెప్తారు. అమ్మ మీ మమ్మీ కోసం అన్నా అన్న ప్రైస్ లేడన్నా. మా అమ్మగారు నాన్నగారు బేతనీపేట భీమవరంలో ఆ పేటలో ఉండటం అనేది మాకు బ్లెస్సింగ్ అయిందన్నా. అమ్మ నాన్న ఇద్దరు కూడా స్పిరిచువల్ గా ఉంటూ వాళ్ళు చర్చ్ యాక్టివిటీస్ లో పాల్గొంటూ మమ్మల్ని కూడా పాల్గొనేలా చేసేవారు. అక్కడ సండే స్కూల్ కూడా చాలా బాగుందన్నా. అలాగే అమ్మ మేము బయటకు వెళ్ళి వచ్చేలోపు అమ్మ నాన్న కూడా 3 o'clock లేచి సన్నిధి అని ప్రార్థనలో ఉండేవారన్న మేము ఆత్మీయంగా ఎదగాలని. అలాగా మేము చాలా ఎదిగామన్నా. ఇప్పటికీ నేను అమ్మకి నాన్నకి చాలా థ్యాంక్స్ చెప్తాను. అంటే చాలా మంది సపోర్టర్స్ ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం ఇది. అలాగే గ్రాండ్ పేరెంట్స్ అన్న, మా గ్రాండ్ పేరెంట్స్ కూడా చాలా మంది స్పిరిచువల్గా వెళ్ళే వాళ్ళే ఉన్నారన్న. దాంతో వాళ్ళు మునిమనవలని మనవలని మా గురించి ప్రేయర్స్ చేయటం, మేము కూడా వాళ్ళకిలాగా ఎదగాలని వాళ్ళు ఆశపడటం, పరిశుద్ధాత్మ కలిగి జీవించాలని వాళ్ళు ఆశపడడం, ప్రార్థన చేయటం, దేవుని కృప వల్ల మాకు ఆ దీవెనలన్నీ వచ్చినాయి అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికే మహిమ. ప్రైజ్ లార్డ్. ఓకే మీ రెగ్యులర్ ప్రోగ్రామ్ లోకి పోడమ్మా. ఓకే ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శమలక. మనం ఒక లెసన్ చూసేద్దాం అక్క. ఇప్పుడు రాజేక రెడీగా ఉన్నారు. రాజేక అక్క స్టార్ట్ చేయమంటారు అక్క. ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరికి. ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేయండి అన్న. 1 2 3. పరిశుద్ధుల తండ్రి యేసయ్య, ఘనుడ పూజ్యుడ నాయన, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. యేసయ్య నీ సన్నిధి తోడుగా ఉంచి నన్ను మమ్మల్ని ఎంతో క్షేమంగా కాచారు, కాపాడారు ప్రభా. నీకు వందనాలు అయ్యా. నిజంగా నాకైతే ఏ మంచి లేదు. నువ్వు చెప్పిన ఆజ్ఞలో నేను ఏది పాటించిన దానిగా కూడా కనిపించట్లేదు. కానీ ప్రభా నువ్వైతే నన్ను ఎన్నుకొని నిలబెట్టుకున్న విధానానికే మీకు వందనాలు. నన్ను మరుగు చేయండి ప్రభా. ఈ బిడ్డలతో మాట్లాడే నాయన అవకాశాన్ని మీరు నాకు దయచేశారు ప్రభా. నేను కాదయ్యా, నన్ను మరుగు చేసి మీరుండి మాట్లాడండి. ఏది కొదువుగా ఉందో, ఏ ఆత్మీయ ఆహారం మాకు అందరికీ అవసరమో అదే మీరు మాట్లాడమని, సహాయం చేయమని, నా అజ్ఞానాన్ని మొదటగా క్షమించి మన్నించమని, తప్పులుంటే మన్నించమని,
అయ్యా ఈ చిన్ని బిడ్డలందరికీ వినిబుద్ధిని దయచేయండి ప్రభువా, గ్రహించుకునే ఆత్మని దయచేయండి ప్రభువా, కాన్సన్ట్రేషన్ పని చేయనీయకుండా. హఠాత్తుగా సండేస్ లో జాయిన్ అయిపోయి వాళ్ళతో మాట్లాడుతూ నీకు జవాబు చెప్ప సహాయం చేయమని, కృప చూయించమని ఏసయ్య, తప్పులుంటే మన్నించమని ఏసయ్య, మీరే కృప చూయించి ఇంకా నాయన చాలా మంది బిడ్డలు రావాల్సి ఉన్నారు, వారందరూ కూడా జాయిన్ అవడానికి సహాయం చేయమని, కృప చూయించమని ఏసయ్య, ఈ చిన్ని మనవులు మీ పాదాల చెంతకు చేర్చుకోమని ఏసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, 3, 2, 1 పిల్లలు, రెగ్యులర్ గా మనం చెప్పుకునే లెసన్ గా కాకుండా ఈరోజు దేవుని కృప వల్ల, పరిశుద్ధాత్మని సహాయం వల్ల మనం ఒక ఎథిక్స్ గురించి, అసలు పరిశుద్ధాత్ముడు తోడుగా మనకి ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం పిల్లలు. ఒక 10 మినిట్స్ మాత్రమే టైం ఉంది, అందరూ కాన్సన్ట్రేట్ చేసి వినండి. అందరూ రెడీగా ఉన్నారా? నేనైతే మధ్యలో ఎవరిని క్వశ్చన్ చేయను, కానీ మీరు మాత్రం కాన్సన్ట్రేట్ గా వినండి. ఏసయ్య మనల్ని చూస్తున్నాడు అని, ఓకేనా? ఓకే, గమనిస్తామక్క, మీరు చెప్పండి లెసన్ ఎవరు వింటున్నారు ఎవరు వింటలేదు. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. పిల్లలు మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా నాన్న, ఆ బైబిల్లో పాత నిబంధన సామెతలు ఉంది కదా, సామెతలు 28:13 నేను చదువుతున్నాను, ఫాస్ట్ గా తీసేయండి ఓకేనా. 28 అంటే పేజ్ నంబర్ 552, 552 నానా, ఫాస్ట్ గా తీసేయండి. 28:13, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఓకే పిల్లలు, మొదటగా అతిక్రమాలని దాచిపెట్టడం అంటే ఏదైనా ఒక విషయాన్ని హైడ్ చేయటం, దాచిపెడితే వర్ధిల్లరంట. ఎట్లాంటి విషయాలు మనం దాచిపెట్టకూడదు అంటే అతిక్రమములు. మొదటగా అసలు అతిక్రమములు అంటే ఏంటంటే క్రమాన్ని తప్పడం, ఓకేనా పిల్లలు. సత్యం అసత్యం అట్లానే క్రమం అక్రమం ఆపోజిట్ అన్నమాట. అతిక్రమం, అతిక్రమం అంటే మనకున్న క్రమాన్ని తప్పడం. ఆ క్రమం తప్పితే ఏంటి అంటే అది పాపం పిల్లలు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే దేవుని మాటల యొక్క క్రమాన్ని మనం తప్పామంటే అది పాపం అని అర్థం అన్నమాట. అయితే పిల్లలు, ఈ అతిక్రమం మొదటగా ఎక్కడ జరిగింది అంటే ఆదాము అవలు ఉన్నారు కదా నాన్న, ఆదాము అబలు ఏసై చెప్పాడు ఇది తినొద్దు అని. అయితే వాళ్ళు ఆ ఫ్రూట్ ఏం చేశారు, తినేశారు. మీకు ఆదికాండం నుంచి ప్రకటన వరకు మీకు అన్ని తెలుసు, నేను బ్రీఫ్ గా వెళ్ళట్లేదు నాన్న, జస్ట్ మీకు గుర్తుండడానికి ఆ చెప్తున్నాను పాయింట్, ఓకేనా. సో ఆ పండుని వద్దు తినొద్దు అంటే వాళ్ళు ఏం చేశారు, తినేసేసారు. తినేసినప్పుడు ఏసై వచ్చి అడిగారు, మా ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అంటే మేము ఇట్లా ఆ సైతాన్ వచ్చింది పాము రూపంలో వచ్చి మమ్మల్ని మోసం చేస్తే మేము తిని మేము చెట్టు చాటునున్నాం అన్నారు. ఏం చేశారు వాళ్ళు, వాళ్ళు చేసిన తప్పుని అక్కడ బైబిల్లో ఉంది క్లియర్ గా, దాన్ని చూసి ఆశించి తినిందంట, ఓకేనా. అంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది తినాలని, కానీ అది ఒప్పుకోకుండా. పిల్లలు గమనించండి, ఒకవేళ ఎవరైనా మన ఏ విషయంలోనైనా మనల్ని ప్రేరేపణ చేసినా మన ఇన్నర్ లో అది లేకపోతే మనం అంత త్వరగా దాన్ని చెయ్యలేము, చెయ్యం కూడా, ఓకేనా. అయితే తను కూడా తినాలని ఉన్న విషయాన్ని హైడ్ చేసి తను ఏం చేస్తుంది, పక్కన మీద తోసేస్తుంది, ఓకేనా. అక్కడ తను ఏం చేస్తుంది, తను అతిక్రమాన్ని దాచిపెట్టుకుంది పిల్లలు, అర్థమవుతుందన్నా. అతిక్రమాన్ని తను చేసిన ఆ తప్పుని ఏం చేసింది, దాచిపెట్టేసుకుంది అన్నమాట. అప్పుడు వర్ధిల్లుతారా ఈ వాక్యం ప్రకారం, ఇప్పుడు మనం చదివిన వాక్యం ప్రకారం వర్ధిల్లరు కదా. అయితే ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలా ఒప్పుకొని విడిచిపెట్టిన వాళ్ళు ఎవరు, మీకు ఈ లెసన్ కూడా అయిపోయింది నాన్న. మరియ ఉంది చూసారా, ఏసయ్య పాదాల మీద జటా మాంసి అత్తర తీసుకొచ్చేసి తన యొక్క తప్పులన్నీ ఒప్పేస్తుంది. అప్పుడు ఏసయ్య అయితే చాలా సంతోషించారు పిల్లలు. అవును, చాలా సంతోషించి, అమ్మ నీ విశ్వాసం చాలా గొప్పది, నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి అంటారు. చూసారా, ఇక్కడ క్షమించబడిన మరియ గ్రేటా, లేదంటే ఆ అగ్తిక్రమాన్ని దాచిపెట్టుకున్న అవ్వగారు, అవ్వమ్మ ఎట్లా మనం ఎలా ఉండాలో ఒకసారి మనం ఐడెంటిఫై చేసుకుందాం పిల్లలు. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకొస్తాను. ఇదేంటి పిల్లలు, 10 రూపీస్ నోటు. ఈ 10 రూపీస్ నోటు ని నేను ఇట్లా ఫోల్డ్ చేశాను, చాలా ఫోల్డింగ్స్ చేస్తున్నాను, చూసారా కనిపిస్తుందిగా. అయితే చాలా నలిగిపోయింది,
సరే నలిగిపోయిందా అని ఇది యూజ్ అవ్వకుండా ఉంటుందా షాప్కి తీసుకెళ్తే ఉండదు కదా. తర్వాత ఇట్లా ఫోల్డ్ చేశాను, నలిపేసేసాను. అయినా ఇది యూజ్ అవ్వకుండా ఉంటుందా షాప్కి తీసుకెళ్తే చెల్లుతుంది కదా. తర్వాత ఇలా అనేసేసాను. అయినా ఈ నోట్ని షాప్కి తీసుకెళ్తే చెల్లుతుంది కదా పిల్లలు. అంటే ఈ నోట్ కాస్ట్ 10 రూపీస్, 10 రూపాయలు. ఇది కింద పడినా నలిగినా ఏం చేసినప్పటికీ ఓకేనా, దీని వాల్యూ అనేది మారదు, దీని వాల్యూ తగ్గలేదు కూడా. తగ్గిందా 10 రూపాయలు 5 రూపాయలకే ఇస్తాం లేదా 2 రూపాయలకే ఇస్తాం అట్లా అన్నారు కదా. 5 రూపీస్ అమౌంట్ తగ్గిన థింగ్స్ మనం తీసుకోవచ్చు. అలానే పిల్లలు మనం మన మనసుల్లో దేవుని వాక్యం ఉంటే, అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఖచ్చితంగా మన వాల్యూ అనేది, అంటే మనకున్న విలువని మనం తగ్గించుకోలేము. పరిశుద్ధాత్మ ఆ దేవుని మాటలు విన్నప్పుడు ఆ మరీ మనసులో ఆ మాటలు ఉన్నాయి కాబట్టి తను ఏం చేసింది, ఒప్పేస్తుంది. అర్థమైందా పిల్లలు? తన సొంతగా తను ఒప్పుకోవడం తనకి కుదరలేదు కానీ ఒప్పేసేస్తుంది. ఆ దేవుని ఆత్మ అబ్బమ్మ గారు కలిగి ఉండలేదు కాబట్టి తను ఒప్పుకోలేకపోయింది. ఓకేనా? అంటే మన ప్రతి ఒక్క మనిషి జీవితంలో చిన్న చిన్న అతిక్రమములు అనేవి సహజం. మీరు చిన్న పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, మీకు అసలు ఎక్కువ ఏమి ఉండవు. చిన్న చిన్న అబద్ధాలు లేదంటే ఏదైనా ఆశించడం, అది కావాలి ఇది కావాలి పక్కన అనుకోవడం అవే ఉంటాయి నాన్న. అయితే అసలు మీరంటే ఏంటి అనేది, సపోజ్ ఒక ఎగ్జామ్ ఉంది పిల్లలు, సిలబస్ అంతా అయిపోయింది అనుకోండి. స్కూల్లో టీచర్ చెప్తారు కదా సిలబస్ అంతా అయిపోయింది, సో ఎగ్జామ్కి వెళ్తున్నారు. ఎగ్జామ్ మీరు కొన్ని రోజుల్లో రాయాలి, రివిజన్ చేసుకుంటున్నారు. అయితే మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అర్థమవుతుందా పిల్లలు? కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ ని మీకు మీరుగా క్లారిఫై చేసుకోగలరా టీచర్ హెల్ప్ లేకుండా? ఆ సిలబస్ అంతా అయిపోయిందిలే, ఇంకేముంది, మనం చదువుకొని ఎగ్జామ్ రాసేద్దాం అంటే రాయొచ్చు, కానీ కొన్ని డౌట్స్ ఉన్నాయి. మరి మీరు ఎగ్జామ్ లో సక్సీడ్ అవ్వగలరా? అవ్వలేరు కదా. అంటే మీకు ఆ డౌట్స్ క్లారిఫై అవ్వాలి అంటే మీరు ఏం చేయాలంటే కొంచెం టీచర్ హెల్ప్ తీసుకోవాలి. ఓకేనా పిల్లలు? ఆ టీచర్ హెల్ప్ తీసుకుంటే టీచర్ మీ డౌట్స్ ని క్లారిఫై చేస్తారు. అంటే మనకి ఏసయ్య ఏది మంచిది ఏది చెడ్డది, నేను చాలా లెసన్స్ విన్నాను కదా ఈ 500 డేస్ లో. అయితే దావీదు ఎలా దేవుడికి నమ్మకంగా ఉన్నాడో తెలుసు, మరియ తప్పులు ఎలా ఒప్పుకుందో తెలుసు, అబ్బమ్మ గారు ఎట్లా హైడ్ చేసుకున్నారో తెలుసు, ఆ సొలొమోన్ రాజు ఎలా జ్ఞానంగా ఉండాలో మిమ్మల్ని అడిగారో అది తెలుసు, అవన్నీ తెలుసు మనకి. అయితే వాట్ అబౌట్ అస్? దాని వల్ల మన జీవితంలో మనం ఎంత వరకు అప్లై చేసాం? ఓకేనా పిల్లలు? అవన్నీ మనకి తెలుసు, కానీ అవన్నీ తెలిస్తే మనం పరలోక రాజ్యం వెళ్ళం. కానీ వాటన్నిటిని మన జీవితంలోకి తీసుకొని ఏసయ్యకి ఇష్టకరంగా బ్రతికితే మనం పరలోక రాజ్యం వెళ్తాం. ఐ హోప్, నేను అనుకుంటున్నాను మీరందరూ ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తారు. ఎందుకంటే మీరు బ్లెస్డ్ చిల్డ్రన్. ఇప్పుడే చెప్పారు కదా మమ్మీ వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు, డాడీ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారని. వెరీ గుడ్ పిల్లలు, మీరు బ్లెస్డ్. అయితే మీరు కూడా బాగా ప్రేయర్ చేసుకోండి. ఆ మరియ ఎలాగ ఏసయ్య పాదాల దగ్గరకు వెళ్ళి ఒప్పుకొని విడిచిపెట్టిందో మనం కూడా ఒప్పుకొని విడిచిపెట్టాలి. నాకు జస్ట్ బిఫోర్ ఒక కాల్ వచ్చింది, ఒక అక్క ఫోన్ చేశారు. ఆ ఏంటి ఆ ఫోన్ అంటే, మరి అది నాకు ఒక రిఫరెన్స్ కావాలి చెప్పవా అని చెప్పాను. అక్క ఎందుకు అక్క ఇప్పుడు రిఫరెన్స్ మీద అడుగుతున్నారు అన్నాను. ఏం లేదురా, నేను డైరీ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. ఎందుకు అక్క డైరీ అన్నాను? ఎందుకు డైరీ అంటే ఆ అమ్మగారు చెప్పిన మెసేజెస్ అని నేను రాసుకుంటున్నాను. రాసుకొని బాగా వినండి పిల్లలు, రాసుకొని ఏంటి అంటే వాటిని చదువుకుంటూ ఉంటాను. ఈ వారంలో నా లైఫ్ లో నేను ఎక్కడైనా అబద్ధాలు ఆడానా, ఏదైనా ఆశించానా, అవన్నీ కూడా నా పర్సనల్ లైఫ్ ని డైరీ ఎంట్రీ చేద్దాం అనుకుంటున్నాను రా. అమ్మగారు చదివేస్తారు. చదివినప్పుడు అమ్మో నా తప్పులన్నీ అమ్మగారు చదువుతున్నారు కదా, అప్పుడు ఆ భయం నాలో ఉండి నేను నెక్స్ట్ వీక్ కి ఆ తప్పులు చెయ్యకుండా ఉంటాను. అంటే అక్కడ ఏం చేస్తున్నారు, పరిశుద్ధాత్మ వరం కలిగిన ఆ దైవ సేవకురాలి హెల్ప్ తీసుకుంటున్నారు. ఓకేనా పిల్లలు? అంటే మన సొంతగా మనం తప్పులు ఒప్పుకోలేము, మన వల్ల కాదు. అసలు తప్పు ఏంటి అని కూడా మనం గ్రహించలేము. ఎప్పుడైతే దేవునిలో ఎక్కువగా గడుపుతామో, దేవునికి ప్రార్థన చేస్తామో, అప్పుడు అసలు అది గ్రహించడం, దాన్ని ఒప్పుకోవడం దట్ ఈజీ అయిపోతుంది. ఈజీనా కాదా? అది కష్టమా? కష్టమా పిల్లలు? కష్టం కాదు.
మనం అప్లై చేయాలి ఏసీకి, నిజంగా వారసులుగా ఉండాలి పరలోక రాజ్యానికి. మేమే వారసులం, నిన్న అక్క నిమ్మక్క పాట పాడుతున్నారు పరలోక రాజ్య వారసులు అని. మనం అవ్వాలి అంటే మనకి చాలా ఈజీ పని. అసలు అది హార్డ్ అనుకుంటే చాలా హార్డ్ లేదు, ఇది ఈజీనే. నా ఏసయ్య నాతో ఉన్నాడు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎంత ఇబ్బంది వద్దినా వచ్చినా నా వాల్యూ నేను కోల్పోను. నా ఏసయ్య నాకు తోడుగా ఉన్నంత వరకు నా విలువల్ని, ఆ అబద్ధాలు ఆడను, యథార్థతని కోల్పోను. నా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్తాను, అవమ్మలాగా దాచిపెట్టను అని గినక మీరు అనుకుంటే పిల్లలు, నిజంగా మనం చాలా బ్లెస్డ్ అవుతాం. అర్థమవుతుందా పిల్లలు? అవమ్మలాగా అతిక్రమమును దాచిపెట్టకూడదు, మరియలాగా ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఏసయ్య మనల్ని అప్పుడు క్షమిస్తాడు. ఇదంతా ఎప్పుడు మనకి సాధ్యము అంటే ఆ పరిశుద్ధాత్మని యొక్క, మహా ఉన్నతుని యొక్క సహాయం మనం తీసుకుంటే. అర్థమైందా? మన సొంతగా మన డౌట్స్ మనం క్లారిఫై చేసుకోలేం, టీచర్ హెల్ప్ తీసుకోవాల్సిందే. అట్లానే ఈ యొక్క దేవునికి దగ్గరగా ఉండాలి అనే విషయంలో కూడా మన సొంతగా మన అతిక్రమములు మనం ఫైండ్ చేయలేము, వాటిని ఒప్పుకోలేము, విడిచిపెట్టలేము. కానీ ఏసయ్య మనకు తోడున్నారు కదా, నమ్ముతున్నారు అందరూ ఏసయ్య మా తోడున్నాడు అక్క అనేసి నమ్ముతున్నారు కదా, అందరం నమ్ముతున్నాం. ఏసయ్య వెయిట్ చేస్తా ఉంటాడు, అమ్మో ఈ వారంలో ఈ మాట అనిందే, ఈ మాట అనింది, అది ఎప్పుడు ఒప్పుకుంటది, అది ఎప్పుడు ఒప్పుకునిద్ది, ఆ మాట అనింది అది ఒప్పుకోలేదని తనకు తెలిసి కూడా దావీదు చాలా ఏసయ్యకి ఇష్టంగా ఉన్నాడు అని చెప్తుందేంటి, ఈ అమ్మాయి లైఫ్ ఒప్పుకోదేంటి ముందు అని ఏసయ్య చూస్తా ఉంటాడు. ఒప్పుకుంటే అబ్బా సైతాన్ ఓడిపోతుంది, ఏసయ్య గెలుస్తాడు, ఆ పరలోక రాజ్యం మనదే అయిపోతుంది. పిల్లలు ఒక చిన్న ప్రశ్న వేస్తాను. ఇప్పుడు మీరు అన్నం తిన్నారనుకోండి, అన్నం తింటూ ఉన్నారు, అన్నం తింటూ ఉంటే ఆ గొంతుకి ఒక ముద్ద అడ్డం పడిపోతుంది, ఏదన్నా ఒక మెత్తుకు అడ్డం పడుతుంది. అర్థమవుతుందా పిల్లలు? ఒక మెత్తుకు అడ్డం పడుతుంది, పడినప్పుడు ఇంకొక ముద్ద నోట్లో పెట్టుకుంటారా? ఎవరైనా పెట్టుకోగలరా? లేదు, పొరపోయి కొట్టేసుకొని వెంటనే వాటర్ బాటిల్ వాటర్ తీసుకొని తాగి అదంతా రిలీఫ్ అయిన తర్వాత ఏం చేస్తున్నా? ఇంకొక ముద్ద పెట్టుకోగలుగుతున్నా. మరి మనలో ఉన్న అతిక్రమము ఒకటి విడిచిపెట్టకుండా ఎలా ఏసీకి ప్రార్థన చేయగలం? అర్థమవుతుందా పిల్లలు? ఒక చిన్న చిన్న తప్పైనా సరే ముందు ఏసయ్య సన్నిధిలో ఒప్పుకొని అప్పుడు ఏసయ్య గొప్పవాడు, ఏసయ్య గొప్పవాడు అని చెప్పే అర్హతని మనం పొందగలుగుతాం. ఏసయ్య గొప్పవాడు అని అసలు మనం చెప్పే పని లేదు పిల్లలు. త్రూ అవుట్ అవర్ లైఫ్, మన జీవితం ద్వారా మన జీవితమే ఏసయ్య అయిపోవాలి. అప్పుడు అసలు సువార్త అనేది మన జీవితమే ఒక సువార్త అవ్వాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుని సహాయంతో మనం జయ జీవితాన్ని పొందుతాము. అతిక్రమములు ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే అతిక్రమములు ఏ ఉన్నా ఏసయ్య టెస్ట్ చేసుకోవాలి. అక్క టెస్ట్ చేసుకుంటుంది, చూసారా నాకన్నా పెద్ద ఆవిడ, చాలా ఎక్స్పీరియన్స్, వాళ్ళ పిల్లలు పెళ్లికి ఎదిగారు. అయినప్పటికీ కూడా తన డైరీలో నోట్ చేస్తున్నానంటే నేను షాక్ అయ్యా, అమ్మో ఇలా కూడా భక్తి చేస్తారా, ఇలా కూడా ఏసయ్యకి దగ్గరకు ఉంటారా అని. అందుకని నేను ఈ ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలని చెప్పాను అనమాట. అట్లా టెస్ట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనల్ని మనం క్లియర్ చేసుకుంటే దేవుడు చాలా సంతోషిస్తాడు పిల్లలు. ఎందుకంటే మీకు చిన్నప్పటి నుంచే ఇన్ని లెసన్స్ ఇచ్చాడు ఏసయ్య, మంచి పేరెంట్స్ని ఇచ్చాడు, మంచి ఎన్విరాన్మెంట్ని ఇచ్చాడు, చక్కగా కన్వీనియంట్ అయిన వాతావరణం మీకుంది కాబట్టి బాలు నడవలసిన త్రోవనం చిన్నప్పుడే నేర్చుకుంటే పెద్ద అయితే తొలగిపోడు అన్నట్లుగా మీరు చిన్నప్పుడే నేర్చుకుంటా ఉండండి. ఖచ్చితంగా మీరు తొలగిపోరు, ఏసయ్యకి ఇష్టంగా ఉంటారు. ఇష్టంగా ఉండాలి అంటే బైబిల్లో ఉన్న భక్తులందరి గురించి తెలిసినప్పటికీ అది మీ లైఫ్లో మీరు అప్లై చేయకపోయినట్లయితే, మీ జీవితం ఒక గాస్పెల్ అవ్వకపోతే, సువార్త అవ్వకపోతే ఏసయ్య అస్సలు సంతోషించడు. కానీ మీకు అది పాజిబిలిటీ ఉంది కాబట్టి, మీకు ఇప్పుడు అది అర్థమైంది కాబట్టి, ఐ థింక్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైంది కాబట్టి ఇప్పటి నుంచి మీ జీవితం ఒక సువార్త అవ్వాలి, ఓకేనా? అతిక్రమములు విడిచిపెడదామా, దాచిపెట్టుకుందామా? విడిచిపెడదాం కదా. విడిచిపెట్టేసి ఒప్పుకుంటే అబ్బా ఎంత సంతోషమో రా, పరలోక రాజ్యంలో ఒక్క పాపి మారితే దూతలంతా హ్యాపీగా అవుతారు అన్నారు కదా. ఒక్క పాపం, ఒక్క తప్పుని ఒప్పుకుంటే చాలు, పరలోక రాజ్యంలో ఎంతో మంది వేల దూతలు సంతోషించి ఒక ఆత్మ పరలోక రాజ్యానికి వచ్చింది అని చెప్పేసి అంటారు. ఇదంతా మన సొంతగా మనం చేయగలమా నానా? మన సొంతగా మనం అస్సలు ఒక్కటి కూడా చేయలేము, ఇంచి కూడా చేయలేము. మనం దేవుని సహాయం తీసుకుందాం, ఓకేనా? ఆ ఏసయ్య సహాయం తీసుకోవడం అంటే ప్రార్థన చేయడం, ప్రార్థన చేయడం, ప్రార్థన చేయడం. నిండు మనసుతో తప్పు ఒప్పుకోవాలనుకున్న ఒక నిండు మనసుతో ప్రార్థన చేస్తే
ఖచ్చితంగా ఏసయ్య కరుణిస్తాడు. ఎందుకంటే ఏసయ్య పాపల కోసమే వచ్చాను, అదేంటి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకే డాక్టర్ అవసరం అని చెప్పారు కాబట్టి మనం నిండు మనస్తో ఏసయ్య నేను ఇది చేశాను, అవునయ్యా పొరబోతే ఒక మెతుకు గొంతు కట్టడం పడితే నేను ఇంకొక ముద్ద తినను కదా, మరి ఒక తప్పు అలానే ఉంచుకొని ఎలా నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను కంటిన్యూ చేస్తున్నాను అట్లా చేయకూడదు కదా అని. ఎవరైనా లేదక్క నేను ఒక్క తప్పు కూడా చేయలేదక్క, ఒక అబద్ధం కూడా ఆడలేదక్క, పక్కన వాళ్ళది ఒక్కటి కూడా నేను ఆశించలేదక్క, లేదంటే నొక్కను కూడా మనసులో కూడా తిట్టుకోలేదక్క అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారన్నానా? ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? లేరు కదా. ఆ నీతిమంతుడు ఒక్కడు లేడని ఉంది. అలాని ఏసయ్యకి అమ్మో ఇంకా నేను ఇంతే కదా, నాదేముంది నేను ఒప్పుకోవట్లేదా, నీరస పడుకోవద్దు నాన్న, అస్సలు నీరస పడద్దు, అస్సలు డల్లవద్దు, ఆ దిగులు పెట్టుకోవద్దు. ఏసయ్య దేవాతి దేవుడు తోడున్నాడు. ఆ యోగు ఎంత కష్టాల్లో ఉన్నారు, ఎన్నంతలు దీవించినట్లుగా మనల్ని కూడా ఏసయ్య దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు రెడీనా? అతిక్రమములు ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? అతిక్రమములు దాచిపెట్టుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టాలి. మరుగైనది ఏది లేదు అని ఉంది కదా, మనం దాచిపెట్టిన ఏసై వాటిని దాచిపెట్టాడు. అదేదో మనమే ఒప్పేసుకున్నాం అనుకోండి, ఓ పని అయిపోతుంది, అవునా కదా? అప్పుడు ఏమైపోతుంది? శిక్ష తగ్గిద్ది. అసలు ఒక దేవుడు కరుణిస్తే నిండు మనసుతో పశ్చాత్తాపడితే శిక్షే ఉండదు. ఈ రోజు నుంచి అక్క నేను అతిక్రమములు దాచిపెట్టుకోను, ఆదాము అవ్వలాగా నేను ఉండను, ఆ మరియ ఎట్లాగా నీ పాదాలు చెంత ఒప్పుకుందో ఏసయ్య నేను అలా ఒప్పుకుంటాను, నన్ను బ్లెస్ చేయేసయ్య. ఆ ఎందుకంటే నేను ఫలానా విషయాల్లో మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి పిల్లలు, ఫలానా విషయాల్లో నేను పడిపోయాను ఏసయ్య. ఒక చిన్న చిన్న తప్పులు మీకు చెప్పాను కదా, మేజర్ ఏమి ఉండో మీ లైఫ్ లో చిన్న చిన్న మైనర్వే ఉంటాయి, వాటిని మీకు గుర్తు వస్తాయి, మీ మైండ్ లో రివైజ్ చేసుకుంటే ఖచ్చితంగా. ఓకేనా? ఒకసారి ఒక వన్ మినిట్ నన్న అక్క, వన్ మినిట్ అక్క. ఓకే పిల్లలు, ప్రేయర్ చేసుకుందామా? ఓకే, 1, 2, 3. పరిశుద్ధుడా, ఏసయ్య, ఘనుడా, పూజ్యుడా, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. అయ్యా ఈ రోజు నాతో బిడ్డలతో మాట్లాడావు, మీకు వందనాలు ఏసయ్య. అతిక్రమములను దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతాడంట కదా ఏసయ్య. అవునయ్యా, నాలో అయితే చాలా అబద్ధాలు ఉన్నాయి ప్రభువా, నా స్వభావం మంచిదే కాదు ప్రభువా. మీరు దర్శించబట్టి ప్రభువా మీ సన్నిధిలో ఒప్పుకునే అవకాశాన్ని నాకు దయచేశారు, వందనాలు ప్రభువా. గొప్ప దైవమా, వందనాలు. అయ్యా ఈ బిడ్డలు కూడా నాయన చిన్న చిన్నవి వాళ్ళ జీవితాల్లో ఏమైనా ఉంటే అయ్యా వాటిని మీ సన్నిధిలో మీ పరిశుద్ధాత్మ సహాయంతో ఒప్పుకొని విడిచిపెట్టి మీకు ఇష్టకరంగా నాయన ఈ బిడ్డలు ఉండడానికి సహాయం చేయండి ప్రభువా, కృప చూయించండి. నాయన ఈ విన్న మాటలు ఎక్కడ విడిచిపెట్టకూడదు అయ్యా, ఆదాములాగా అవ్వలాగా కాకుండా మరియ ఎలాగ విడిచిపెట్టి నీ సన్నిధిలో కనికరం పొందిందో, ఎలాగ నీ సన్నిధిలో దీవెనలు పొంది పరలోక రాజ్యాన్ని సంపాదించుకుందో అట్లాగనే మేము సంపాదించుకోవాలి. మా కష్టాల్లో, మా ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ప్రభువా ఏసయ్య, ఆ నాయన మా విలువని మేము కోల్పోకూడదు. కష్టం వచ్చింది కదా అని యథార్థతను విడిచిపెట్టకూడదు, కష్టం వచ్చింది కదా అని అబద్ధం చెప్పకూడదు ప్రభువా. అలాగ మేము ఉండకుండా నాయన నీకు ఇష్టకరంగా ఉండటానికి సహాయం చేయమని, కృప చూయించమని ఏసయ్య. తప్పులుంటే మన్నించి అయ్యా, జరగబోయే నాయన ఇన్స్ట్రుమెంట్ చెకింగ్ లో కూడా మీ పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి బిడ్డలందరూ హ్యాపీగా పార్టిసిపేట్ చేయడానికి, వాళ్ళ జీవితాలని మార్చుకోవడానికి నాయన మీకు మరుగైంది ఏది లేకుండా ఓపెన్ బుక్ లాగా మా జీవితం ఉండడానికి సహాయం చేయమని, తప్పులుంటే మన్నించమని అయ్యా అజ్ఞానిని ప్రభువా. నాయన ఏదైనా తప్పు చెప్పుంటే నాయన వాటిని మరుగు చేసి ఈ బిడ్డల మీదకి నీ సరైన జ్ఞానం పంపి నింపమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, 3, 2, 1. ప్రైజ్ లాడ్ అక్క, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ పాస్ గారు, థ్యాంక్ యూ పిల్లలు అందరికి. ఓకే మా, ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మా లార్డ్స్ ప్రేయర్ అయిపోయిందా చెప్తారా అక్క? లార్డ్స్ ప్రేయర్ ఇంకా ఇప్పుడు లాస్ట్ చూద్దాం అక్క, ఒకవేళ టైం ఉంటే. లేరు కదా, సరిపోదు. ఓకే పిల్లలు, మరి ఎవరు ఉన్నారు ఇన్స్ట్రుమెంట్స్ తో రెడీగా? అక్క జాయిన్ లిల్లీ రెడీగా ఉన్నారు అక్క, ఫస్ట్ కాల్ కాంటాక్ట్ చేస్తున్నాను. జాయిన్ షేర్ చేసినాను. జాయిన్ అడ్మిట్ చేయరా, నాకు అవ్వట్లేదు అన్న. కనిపిస్తుంది అన్న? కనబడుతుంది అన్న.
ప్రైజ్ లోడ్ ఫ్రెండ్స్ అక్క ప్రైజ్ లోడ్ అక్క నాకు డానియల్ 310 వచ్చింది అక్క దాంట్లో ఏదనగా బాకాను పిల్లన్ గ్రోవీని పెద్ద వీణను వీణను విపంచికను సింఫోయినీను సకల విధములకు విధ వచ్చింది అక్క నేను ఫ్లూట్ పిల్లన్ గ్రోవీని తీసుకున్నాను అక్క అక్క ఇప్పుడు క్యాషువల్ ఎలా ఉంటుందో ఫ్లూట్లో కూడా సి స్కేల్ డి స్కేల్ అలాంటి స్కేల్స్ ప్రకారం స్కేల్ ప్రకారం సైజ్ కూడా మారుతుంది అక్క ఫ్లూట్ వచ్చేసి లెంగ్త్ 49 సెంటీమీటర్స్ ఉంటుంది అక్క వెయిట్ వచ్చేసి 70 గ్రామ్స్ ఉంటుంది ఫ్లూట్ మన ఇండియాలో ఫస్ట్ ఎవరు ఇన్వెంట్ చేశారంటే ఫ్లూటిస్ట్ పనాల్ ఘోష్ గారు ఇన్వెంట్ చేశారు అక్క ఫస్ట్ ఫ్లూట్ని ఏమంటారంటే చీఈ అంటారక్క ఫ్లూట్స్ అనేది మూడు రకాలు ఉంటాయి అది ఫస్ట్ది స్టాండర్డ్ ఫ్లూట్ సెకండ్ పిక్కోలో ఫ్లూట్ థర్డ్ హార్మోనీ ఫ్లూట్ ఇప్పుడు మనం వెరైటీస్ ఆఫ్ ఫ్లూట్స్ గురించి నేర్చుకుందాం ఫస్ట్ది ఇజ్రాయెల్ ఫ్లూట్ ఎలా ఉంటుంది అక్క సెకండ్ది అమెరికా ఫ్లూట్ ఈ స్ట్రక్చర్లో ఉంటుంది అక్క థర్డ్ది చైనీస్ స్టెప్స్ ఉంటుంది అక్క స్టెప్స్ ఫామ్లో శ్రీలంకది ఇలా ఉంటుంది అక్క ఈజిప్ట్ ఇలా ఉంటుంది ఖతర్ ఇలా ఉంటుంది ఖతర్ ఫ్లూట్ ఇలా ఉంటుంది రష్యన్ ఫ్లూట్ ఇలా ఉంటుంది ఏషియన్ ఈస్టర్న్ ఫ్లూట్స్ ఇలా ఉంటాయి టర్కీ ఫ్లూట్ బ్రెజిల్ ఇప్పుడు అన్ని దేశాలు చూపించదు కానీ నెక్స్ట్ వెళ్ళిపో అన్ని దేశాలు వద్దు ఓకే బైబిల్లో ఫ్లూట్స్ ఎన్నిసార్లు మెన్షన్ చేసి ఉన్నాయంటే 22 టైమ్స్ బైబిల్లో మెన్షన్ చేసి ఉన్నాయి థ్యాంక్ యూ అక్క ప్రైజ్ లాడ్ నువ్వేం చేయలేదా ఇంతకీ అందరినీ చేసి పెట్టమన్నాను కదా నువ్వేం చేయలేదా అక్క నువ్వేం చేయలేదా లేదక్క చెల్లికి చేసామక్క చెల్లి ఓకే చక్క పేపర్ రోల్ చేసేసి ఇలాగ పాయింట్ పెట్టేస్తే ఫ్లూట్ అయిపోద్ది కదా మార్క్ చేస్తే హోల్స్ లాగా అయ్యో చేయాలి సగం అయిందక్క మిగతాది అవ్వలేదక్క అయ్యో చెల్లి చాలా సేపు పట్టేసింది అక్క పట్టేసిందా చెల్లి నీ టైం తినేసిందా అవునక్క నువ్వు ఇచ్చి వీక్ డేస్ ఫ్రైడే టు ఫ్రైడే అదే ఒక ఆర్టిఫిషియల్ ఫ్రూట్ అయినా కొనేయాల్సిందిరా ఉంది వాళ్ళకి అదిగో చాలా కష్టపడ్డారు కనిపించట్లా అది వెనక గోడలో కలిసిపోయింది స్ట్రింగ్స్ వెనక డార్క్ కలర్ ఏదైనా పెట్టండి వాయించుకోనొకసారి ఏంటి అవి దేంతో చేశారు చాలా బాగుంది సూపర్ 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 అక్క నేను చెప్తానక్క పూర్తిగా పట్టుకో ఒకసారి నుంచని కొంచెం దూరంగా నుంచని పట్టుకో పూర్తిగా చూపించు ఎలా పట్టుకుంటారో పట్టుకో ఎలా పట్టుకుంటారు దాన్ని ఆహా వాయించేటప్పుడు ఎలా పట్టుకుంటారు వెరీ గుడ్ ఓకే ఇప్పుడు చెప్తాలి బాగుంది ఇన్ఫర్మేషన్ అబౌట్ హాప్ ప్రైస్ లార్డ్ అక్క ప్రైస్ లార్డ్ ఫ్రెండ్స్ టుడే ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ హార్ట్ మై వర్సెస్ ఇస్ ఫౌండ్ ఇన్ జెన్సిస్ 4:21 It says his brother was Jubal, the ancestor of all musicians who plays the harp and the flute. Aka nenu roju harp gurinchi cheppabothunanu. Harp. Harp is a string musical instrument that has a number of individual strings running at an angle to its soundboard. Akka, idi soundboard antaru akka. The strings are plucked with fingers. అక్క మనం
నీకంటే పెద్దగా అవుతుంది కదా, నువ్వు అంత పెద్దదాని అయిపోయి అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ నువ్వు వాయించాలి దేవునికి, సరేనా? గాడ్ బ్లెస్ యూ, వండర్ఫుల్, సూపర్ గా ఉంది. జాయ్ ఏమో అలాంటి చేస్తూ ఉండాలా, ఫేమస్ అవ్వాలి మరి, ఇండియాకి లేట్ గా వచ్చింది కదా. ఓకే, వెరీ గుడ్, 7 స్ట్రింగ్స్, వెరీ గుడ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జాయ్ నీకు కూడా, నువ్వు కూడా చాలా కష్టపడ్డావు ఈ హార్ట్ చేయడానికి. గాడ్ బ్లెస్ యూ నాన్న, చాలా బాగుంది, వండర్ఫుల్ నాన్న. నెక్స్ట్ ఎవరు రెడీగా ఉన్నారు? ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్ అందరికి. నాకు ఇచ్చిన వర్స్ నిర్గమకాండం 15:20 మరియు అహరోను సహోదరి ప్రవక్తయగు మిర్యాము తంబుర చేత పట్టుకొని స్త్రీలందరూ తంబులతోనూ నాట్యంతోనూ ఆమె వెంబడి వెళ్ళారు. దీని ఇంగ్లీష్ లో తంబురిన్ ఇంకా ట్రింబల్ అని కూడా అంటారు అక్క. నువ్వు చేసావా చర్చ్ లో? చేశానక్క. సరిగ్గా చూపించు, అంత కష్టపడి చేసావు. ఆహా, నెమ్మదిగా చెప్పు, నెమ్మదిగా తిప్పలాగా నెమ్మదిగా చెప్పు. చాలా చాలా బాగుంది నాన్న, ఎంతో కష్టపడ్డావు, ఎంత బాగు. ఆ మధ్యలో ఏం పెట్టావు? చక్కటి సౌండ్ వస్తున్నాయి, కోకో కోలా అట్లా చెత్తగొట్టి పెట్టావా? చాలా బాగుంది, ఎంత కష్టపడ్డావు నువ్వు, అలా తీసి పక్కన పెట్టేస్తున్నావు. సూపర్ సూపర్, వాయించు, ఇలా ఇలాను వాయించు, ప్లే చెయ్యి. వావ్, సూపర్, చాలా బాగుంది, చాలా బాగుంది. చెప్తాను ఇన్ఫర్మేషన్, చెప్తాను అక్క. దీన్ని బైబిల్లో చాలా సార్లు యూజ్ చేశారు. అండ్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే దేవుని స్తుతించినప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, జాయ్ఫుల్ గా ఉన్నప్పుడు దీన్ని చేశారు. అండ్ ఇది ఎవరు చేశారంటే ఆన్షియంట్ హీబ్రూస్ కనిపెట్టారు దీన్ని. దీని యొక్క ఫ్రేమ్ అనేది స్కిన్ తో ఎనిమల్ యొక్క స్కిన్ తో తయారవుతుంది. అండ్ వీటిని జిల్స్ ఇంకా లేకపోతే జిల్స్ అంటారు. ఇవి ఏదైనా మెటల్ తో తయారవుతాయి. అండ్ వీటి ఈ సర్ఫేస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వుడ్ తో తయారవుతుంది. ఇప్పుడైతే ప్లాస్టిక్ తోనే తయారవుతుంది ఫ్రెండ్స్. అండ్ వీటి ఎక్కువ మిడిల్ ఈస్ట్ లోనే వాడతారు ఫ్రెండ్స్.
మన సౌత్ ఇండియాలోనే అయితే దీన్ని కంజరా అని అంటారు ఫ్రెండ్స్. కొన్ని ఆటలకి ఫ్రేమ్ అనేది ఉండదు ఫ్రెండ్స్, ఓన్లీ ఇదే ఉంటుంది ఫ్రెండ్స్, అయినా కూడా దాన్ని కంజరా అంటారు ఫ్రెండ్స్. ఇది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మిరియం అదే ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు ఎర్ర సముద్రంని రెండు పాయలు చేసి దేవుడు వారిని నడిపిస్తారు కదా ఫ్రెండ్స్, అప్పుడు వాళ్ళు పాట పాడతారు కదా ఫ్రెండ్స్, అప్పుడు మిరియం ఇది చేత పట్టుకుని నాట్యం చేస్తూ వచ్చింది ఫ్రెండ్స్. ఆమె వెంబడి స్త్రీలందరూ వెళ్ళారు ఫ్రెండ్స్. ఇది చాలా మంచి సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. సూపర్ గా ఉంది, నువ్వు తయారు చేయడం కూడా చాలా చాలా 100% సూపర్ గా ఉంది. ఎక్సలెంట్ అండి, చాలా కష్టపడ్డావు, చాలా మ్యాటర్ సంపాదించావు, చాలా చక్కగా చెప్పావు. వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్. మీ చెల్లి చేసిందా? చెల్లి చేయలేదు అక్క. అది ఇద్దరికి తంబూరే వచ్చింది, మన అడగపోయారంబూరే వచ్చింది. మరి అడగాలి కదా, ఒకసారి అడిగితే ఇంకేమన్నా మార్చుదు. నువ్వు నేను చూసుకోలేదు, ఇప్పుడు చూస్తే మీ చెల్లి ఏం చేసి ఉంటుంది అని చూస్తే తంబురా ఉంది దానిలో. ఓకే, ఇద్దరికి ఒకటే వచ్చింది కాబట్టి ఇంకే ఇది అనుకోవాలి. ఓకే అమ్మా, ఇద్దరు ప్రయాసపడ్డావక్క. అదేలే, కలిసి గాడ్ బ్లెస్ యూ అమ్మా. వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ నాన్న. సెలీనా. మీరు ఎప్పుడైనా ఇన్స్ట్రుమెంట్స్ చూసారా ఫ్రెండ్స్? బైబిల్లో ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పుడు మనం తెలుసుకుందామా ఫ్రెండ్స్? డానియల్ చాప్టర్ 3:5 లో ఏముందో చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఒక పవన్ అక్క మనకు ఒక లెసన్ చెప్పింది కదా ఫ్రెండ్స్, డానియల్ బుక్ అంతా. దాంట్లో నెమకద్నెజర్ రాజు అందరినీ ప్రజలందరినీ అవిగ్రహానికి మొక్కమంటారు కదా ఫ్రెండ్స్. అయితే డానియల్ షెడ్రక్ మెషక్ అబెడ్నాగో వాళ్ళు మొక్కరు కదా, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అగ్నిగుండంలో పడేస్తారు ఫ్రెండ్స్. ఈ ఇన్స్ట్రుమెంట్స్ తో వాయిస్తారు ఫ్రెండ్స్. అప్పట్లో ఈ సౌండ్ వచ్చినప్పుడు అందరు మొక్కాలి ఫ్రెండ్స్. ఇక్కడ హార్ప్ కూడా ఉండే చూడండి ఫ్రెండ్స్, కార్నెట్ ఫ్లూట్ హార్ప్ సాక్బర్ట్ సాల్ట్రీ తల్సిమర్ అంటే తెలుగులో బాకా బాకా పిల్ల గ్రోవి పెద్ద వీణ సింఫోనియా వీణే వింపచింక విమంచిక. ఈ హార్ప్ గురించి మనం తెలుసుకుందామా ఫ్రెండ్స్? ఈ హార్ప్ ఎవరు వాడారు బైబిల్లో నేర్చుకున్నామా ఫ్రెండ్స్? మీకు దావీదు వాడారు తెలుసా ఫ్రెండ్స్? చిన్నప్పుడు గొలియాదు చంపుతారు కదా ఫ్రెండ్స్, దాని తర్వాత గొర్రెలు కాసుకుంటూ వాయిస్తాడు ఫ్రెండ్స్ ఇలాగ. తర్వాత సౌలు రాజు చెడ్డాకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సౌలు రాజుకి, అప్పుడు అది వాయిస్తేనే మంచిగా నెమ్మది కలుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత దావీదు రాజు అయిపోయినప్పుడు కూడా దావీదు అది వాయిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు ఫ్రెండ్స్. మందసం తీసుకెళ్లేటప్పుడు కూడా అది వాయిస్తా డాన్స్ చేసేవాడు ఫ్రెండ్స్, కిలసి స్తుతించేవాడు ఫ్రెండ్స్. తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యముతోను
పద్యము యతను ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి పిల్ల నగ్రోవులు చల్లగనూది పిల్ల నగ్రోవులు చల్లగనూది ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి పరీక్ష ఎలాంటి క్లాస్ చేస్తుందో ఎలా అప్రిషియేట్ చేస్తుందో ఏం చేస్తుందో అస్సలు అస్సలు ఇంకా అసలు నేను పది తంతుల చిత్తారం వాయిస్తున్నాను అక్క చాలా చాలా ఇప్పుడే తయారు చేసావా సూపర్ తయారు చేయటం గొప్ప కాదు గాని తయారు చేసుకున్నావు దాన్ని ఎంత చక్కగా వాడాలో అలా చక్కగా వాడావు ఎలా చూపించాలో అలా చూపించావు ఎలా చెప్పాలో అలా చెప్పావు ఎక్సలెంట్ 500 డేస్ కి నువ్వే స్టార్ పది తంతుల వండర్ఫుల్ సూపర్ గా ఉంది చాలా బాగుంది వెరీ గుడ్ కొనిపించేసాం ఇన్స్ట్రుమెంట్స్ ఈ రకం ఇంకేంటండి మీ చర్చ్ లో ఆరాధన ఇంట్లో ఆరాధన మొదలెట్టేయడం ఇంకా చిన్నమామ షాప్ లో కొన్నారా ఓకే వెరీ గుడ్ ఇక్కడ మైక్ మైక్స్ వచ్చాయి ఇక్కడ మైక్ ఓకే నాన్న చాలా చాలా బాగుంది వండర్ఫుల్ ఎక్సలెంట్ ఇంకేముంది మార్వెలస్ ఫ్యాంటాస్టిక్ అన్ని 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 వెరీ గుడ్ సెలీనా గాడ్ బ్లెస్ అక్షయ ఇలాంటి సెట్టింగ్ లే మారుస్తున్నారు అక్క బాగా సూపర్ 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 అసలు మీరు దానికి ఇంకా రంగులు వేసుంటే ఉండే అమ్మమ్మ చెప్పు చెప్పు అక్క బాగా నా దాన్ని ఇప్పుడైతే ఫంక్షన్స్ కి మ్యారేజెస్ కి అట్లా వాడుతూ ఉంటారు అక్క అప్పట్లో ఆర్మీస్ ఉంటారు కదా అక్క యుద్ధం చేసేటప్పుడు ఆర్మీస్ కూడా వాడేవాళ్ళు అక్క 1000 ఇయర్స్ క్రితం దీన్ని వాడేవాళ్ళు అక్క మిలిటరీలో కూడా దీన్ని మార్చ్ చేయడానికి అప్పట్లో వాడేవాళ్ళు అక్క అయితే ఇప్పుడు స్కూల్స్ లో ఎప్పుడైనా స్పోర్ట్స్ డేస్ కానీ అట్లాగేమన్నా జరిగినా గానీ దీన్ని వాడతారు అక్క దీన్ని అన్నిటికంటే ఇది ఎక్కువ తక్కువ వెయిట్ తో ఉంటది అక్క కొన్ని కొన్ని ఇందులో కొన్ని రకాల్లో కొన్ని కొన్ని తక్కువ వెయిట్ తో ఉంటది అక్క అయితే వీటితో చాలా రకాలైన సౌండ్స్ చేయొచ్చు అక్క దీన్ని ఇస్రాయేలీలు అప్పట్లో ఎలా వాడాలంటే యేసయ్య ఇస్రాయేల్ చెప్పిన మాట యేసయ్య వినకపోతే దీంతో వాళ్ళని పిలిచేవారు అక్క దీంతో వాళ్ళని పిలిచేవారు అప్పట్లో ఏమన్నా రాజులు ప్రచారం చేయాలంటే ఏమన్నా ఒక వార్త ప్రజలకు చెప్పాలంటే దీన్ని ఊది చెప్పేవాళ్ళు అక్క శత్రువులతో యుద్ధం చేయాలన్నా కానీ అప్పట్లో దీన్ని ఊదితే ఒకసారి దేవునికి గుర్తు చేస్తున్నట్టు అనుకుంటారు అక్క వాళ్ళు ఇస్రాయేల్ వారు అందుకని వాళ్ళు ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు దీన్ని ఊదుతారు అక్క అప్పుడు వేసేవారికి తోడుగా ఉంటారు అక్క
థాంక్స్ అక్క. వండర్ఫుల్ ఒకసారి ఊరు మరి అక్క అన్నారు. బాగుంది, చాలా బాగుంది, మొట్టమొదటి సౌండ్ టీచర్ ఎక్సలెంట్ నాన్న, నువ్వు చేయడం గొప్పగా ఉంది, చాలా చాలా బాగుంది, ప్రయాసపడు. గాడ్ బ్లెస్ యూ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 21 lakhs, 2 lakhs, 3 lakhs, 3 lakhs, 3 lakhs, wonderful, చాలా బాగుంది, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ నాన్న, చాలా కష్టపడ్డావు అభి అక్షయ. థ్యాంక్ యూ అభిషేక్. చూపిస్తాడా ఇద్దరు కలిపి ఒకటే చేశారా? ప్రైజ్ రాడు అక్క. ప్రైజ్ రాడు అన్న. అక్క బూరెలు అక్క, రెండు బూరెలు అక్క. వావ్, అదే బూర్లు అన్నట్టు అనిపించింది రా, వెంటనే నోరు ఊరిపోయింది నాకు. అయితే మనం ఇంకో రోజు పిండి వంటలు పెడదాం, నిన్ను చేసి పట్టుకొస్తారు బైబిల్లో ఉన్న పిండి వంటలు. మళ్ళీ నా నోరు ఊరిపోతుందంటే మళ్ళీ బూరెలు అంటున్నావు నువ్వు, బోరలు. యహోవా దేవుడు వీటిని మోషేకి తయారు చేయమన్నాడు అక్క. మోషేకి చెప్పి వీటిని నకీషి పనిగా తయారు చేశారక్క. నకీషి పనితో తయారు చేశారక్క. సమాజం ఉంటారు కదక్క, సమూహం ఉంటారు కదక్క, ఇస్రాయల్ సమూహం, వాళ్ళని పిలవడానికి వాడుతూ ఉంటారక్క. వాళ్ళని పిలవడానికి వాడుతూ ఉంటారు. యహోవా దేవుడు వాళ్ళని ఇస్రాయల్ జనాంగం పాట్ చేశారు అక్క. యుద్ధానికి వెళ్ళినప్పుడు అప్పుడు నాయకుల్ని పెట్టారక్క. వాళ్ళు బూర ఊదితే వాళ్ళని ప్రత్యక్ష గుడారానికి వెళ్ళటానికి చెప్పినట్టు అక్క. వాళ్ళు బూర ఊదంగానే వెళ్ళారక్క. అహరోన్ కుమారులైన యాజకులే వీటిని వాడాలని చెప్పారక్క. అక్క ఎరుకో కోట ఉంటది కదక్క, దాన్ని కూల్చటానికి ఈ బూరలని వాడారక్క. అందరు కలిపి ఊదితే ఆ ఎరుకో కోట మొత్తం పడిపోయినాయి అక్క. మళ్ళీ ఈ రోజుల్లో మిలిటరీ వాళ్ళు ఉంటారు కదక్క, వాళ్ళు మార్చ్ చేసేటప్పుడు వాడతారు. మళ్ళీ అకేషన్స్ వచ్చినప్పుడు ఉంటారు కదక్క, వాళ్ళు కూడా వాడతారు అక్క. పెళ్లిళ్ళు జరిగిన వాళ్ళు బూరలు ఊతారు అక్క. బూరలు మళ్ళీ బూరలు బాగుంది. అందరు కూడా నోటితో బూరలు ఊది సౌండ్ చేస్తారు, మన వాడు మాత్రం స్పెషల్ గా ఊది సౌండ్ చేస్తున్నాడు. ఎలా ఊదాడు ముక్కుతో? సూపర్ నానా, చాలా చాలా బాగా చేశారు, వండర్ఫుల్. నీ బూరెలు బాగున్నాయి, నీ బూరలు కూడా చాలా బాగున్నాయి, వండర్ఫుల్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 50,000. అభిషేక్ సూపర్. థ్యాంక్ యూ అక్క. నాకు వీణ గురించి వచ్చింది. నాకు దావీదు 3:15 వచ్చింది. బాకాను పిల్లను గ్రోవిని పెద్ద వీణను సంపోనియాను వచ్చింది. ఇంద్రని నేను వీణను తీసుకున్నాను. మనం వీణ గురించి చూసుకుంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి బైబిల్లోని వీణ గురించి దావీదు వీణను మొదటిసారిగా ఊదారు. దావీదు మన దావీదు రాజుగా ఉన్నప్పుడు తన కోసం ఒక రోజ్వుడ్ నుంచి ఒక దాన్ని తీసుకొని తనకి స్పెషల్ గా వీణను తయారు చేసుకున్నారు. తనని వీణని రోజు వాయిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. రోజున షైనీ ఏది నువ్వు చేసావా లేదా? అది చూపించు, చూపించి చెప్తాను. ఈ వీణ దావీదు రాజు రోజు వాయిస్తూ యేసయ్యని ఆరాధిస్తూ ఉండేవారు. ఈ వీణ 7 types ఉంటాయి. ఈ వీణ
మన ఇండియాలో చాలా ఫేమస్. దీన్ని వాంచి ఫేమస్ గా చాలా మంది ఉన్నారు. ఇంకా దేవుడు మన కోసం ఈ వీణని ఇచ్చి చాలా ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇచ్చి మన కోసం ఇచ్చారు. మనం దేవుడి కోసం ప్రార్థన రోజు చేసుకోవాలి. ఈ వీణని అందరూ చూడండి, ఇది ఇలా ఉంటది. వెరీ గుడ్ నాన్న. ఉన్న దాంట్లో అంటే నువ్వు చాలా చక్కగా ప్రయాసపడ్డావు, చాలా బాగా చేసావు నాన్న, వండర్ఫుల్ చక్కని మ్యాటర్ చెప్పాను. వెరీ 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 గుడ్ నాన్న. 1, 2, 3, 5, 10, 50,000 చాలా బాగా చెప్పాను. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇక్కడ ఎవరంటే మీరా చేతి కదా మీరా With trumpets and the bells of the ram's horn, shout for joy before the Lord the King. Psalm 98:6. This is a blowing pipe. Air blowing pipe. These are the buttons. This sound is fine. High pitched. వార్లో విక్టరీ వచ్చినప్పుడు బ్లో చేస్తారు ట్రంపెట్ ని. ఓకే, he's racing with the strings and flute. Racing with the strings and flute. Psalm 154. గిటార్ స్ట్రింగ్ ఇది హార్ట్ డేవిడ్ హార్ట్ వచ్చా నీకు రియల్ గిటార్ అయ్యో స్ట్రింగ్స్ ఎన్ని ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6 నేర్చుకున్నావా స్ట్రైసే గిటార్ వెరీ నేను ఇంట్లో చేస్తున్నావా వర్షిప్ దాంతో? అప్పు మరి మా అందరికి కూడా ఇవ్వచ్చు కదమ్మ, ఒకటి ఇస్తావా? ఓ థ్యాంక్ యూ. ఇంకా ఉన్నాయి? అయిపోయినాయా? నీ వెనకాల ఇంకోటి ఉంది, నీ వెనకాల ఏదో ఉందా? మరి తంబురన్ ఉంది. తంబురా
వెరీ గుడ్ శ్రేసి, ఈ రోజు నీ పేరు మీరాబాయి. చాలా చాలా బాగా చేసావు స్టేసీ, వండర్ఫుల్. నువ్వు ఆ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయడం చాలా బాగుంది, అందంగా ఉంది. మరి ఈ రోజు నువ్వు ప్రతిరోజు వర్షిప్ చేస్తాను అంటున్నావు కదా దావీద్ మహారాజ్ గారు లాగా, దేవునికి ఏమై హాలీలు అయితే మరి గట్టిగా ఒకసారి ఉంటుంది పైకెత్తి హాలీలుయా చెప్పు. ఎలా చెప్తాను హాలీలుయా? వెరీ గుడ్, నాన్న 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 50,000. Wonderful. God bless you. Chalba chesa. Very good. Very good, Stacy. Praise the Lord. Chutakka. Praise the Lord. అందరికి ఇవే వచ్చిందక్క, బైబిల్ ఉందా? మరి ఇవే ఉన్నాయి, కాకపోతే వచనాలు అవి కొంచెం సందర్భాలు మారినాయి. బాగున్నాయి నాన్న, చాలా మంచి ఇన్స్ట్రుమెంట్. నాకు ఒరిజినల్ నేను వాయించాను దాన్ని. ఇది వీణా హార్ప్ తీగలతో కలిగిన సంగీత వాయిద్యం. సౌండ్ బోర్డ్ కు కోణంలో నడుస్తున్న అనేక వ్యక్తిగత తీగలను కలిగి ఉంటుంది. అలాగే ఇది ట్రయాంగిల్లో ఉంటుంది, చెక్కతో తయారు చేయబడింది. ప్రస్తుతం ఇది ఇరాక్ లో, ఇరాన్ లో, అలాగే ఈజిప్ట్ లో, తర్వాత ఇండియాలో, చైనాలో కూడా ఈ వీణుల యొక్క పురాతన వర్ణాలను నమోదు చేశారు. అలాగే తమిళ సంఘం సాహిత్యం యొక్క రచనలు వీణ మరియు దాని వైవిధ్యాలను వర్ణించాయి. 200 BCEలోని వేరియంట్ 14 నుంచి 17 స్ట్రింగుల వరకు వర్ణించబడ్డాయి. అలాగే క్రీస్తు పూర్వం 2500లో ఈజిప్టులో ఈ హార్ప్ వివరాలు కనుగొబడ్డాయి. నెక్స్ట్ 1921లో పంజాబ్లో హరప్పాలో, అలాగే 1922 సింధు నది దగ్గర మెహెంజదరోలో ఈ యొక్క హార్ప్ వివరాలు గుర్తించబడ్డాయట. చాలా చాలా బాగా చెప్పు నాన్న, చాలా బాగుంది ఇన్స్ట్రుమెంట్ కూడా. మరి వాయించేసి ఒకసారి ఓకే ఓకే, చాలా చాలా బాగుంది నిజంగా. అందరూ ఇన్స్ట్రుమెంట్స్ చూపించారు కానీ ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు చెప్పకుండా ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది కదా. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. 1, 2, 10, 50,000. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. రోహిణి, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. కంజరా అక్క, నీకు ఆర్గన్ కదా వచ్చింది. ఓకే చెప్పు. అక్క రెండు వచ్చాయి అక్క, హార్ప్ వచ్చింది, ఇంకొకటి కంజరా ట్రింబెల్ వచ్చింది అక్క. అయితే నేనేమో ట్రింబెల్ తీసుకున్నాను అక్క. అది నాకు వచ్చిన వర్స్ జోబ్ చాప్టర్ 21:12 అక్క. జోబ్ చాప్టర్ 21:12. They take the timbrel and the harp and rejoice at the sound of the organ. Two vachaka, harp inka timbrel vachinaka, nenu idi iskunaka. Akka, idi dento made ayyindantakka, ivi ఇవేమో మెటల్స్ తో మేడ్ అయ్యాక, ఇంకా ఇదేమో వుడ్ తో మేడ్ అయిందక్క. ఇప్పుడు ఇది పాత కాలం దక్క, ఇప్పుడైతే ఎలాగా రావట్లేదు. దీన్ని మొత్తం ఇది కవర్ చేసేస్తున్నారు, దీని పైన మొత్తం ఒక ప్లాస్టిక్స్ తోనే కవర్ చేస్తున్నారు. కానీ ఇవి మాత్రం ఇప్పుడు ఇలాంటివే యూజ్ చేస్తున్నారు అక్క. ఇది మనము ప్రతి ఒక్క క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో మనం చూడొచ్చు. ఇంకా ఎందుకంటే వాళ్ళు అంటే ప్రేయర్ చేసుకునే దాంట్లో అయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పెద్దవారు లేదా చిన్నపిల్లలు తెలిసిన వాళ్ళు అలాగా ఇలా పట్టుకొని వాళ్ళు ప్రేయర్ లో ఉపయోగిస్తున్నారు అక్క. ఇంకా చర్చ్ లో కూడా ఇవి కంపల్సరీ ఉంటాయి అక్క, వాళ్ళు ఇలాగా అని వాయిస్తూ ఉంటారు అక్క. ఆ తర్వాత ఇంకా ఎక్సోడస్ చాప్టర్ 15:21 లో చూసుకున్నట్లయితే అక్క, మిరియం కూడా అక్క తను తను ఏం చేస్తుంది అంటే వాళ్ళకి ఈజిప్ట్ ల్యాండ్ నుండి వాళ్ళకి విక్టరీ వచ్చిందని తను వచ్చి తన ఇతరుల ఉమెన్స్ తో కూడా వచ్చి తను ఇది వాయిస్తూ
తను సాంగ్స్ పాడుతూ డాన్స్ చేస్తూ దేవుణ్ణి ప్రేయర్స్ చేస్తుందక్క. దీన్ని ఎప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తారంటే, ఎప్పుడైనా బైబిల్లో ఒకవేళ మనం చూసుకున్నట్లయితే, ఎప్పుడైనా విక్టరీ వచ్చినప్పుడు, వెల్ఫేర్ వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళు గ్లాడ్నెస్ గా ఉన్నప్పుడు, లేకపోతే రిజాయిస్ గా ఉన్నప్పుడు, వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు అలా వాటిలో యూజ్ చేస్తారక్క. బైబిల్ నుండి చూసుకున్నట్లయితే దీన్ని ట్రింపుల్ ప్రేజ్ అని అంటారు. ఎందుకంటే ఇది దీని నేమ్ మనకి ట్రింపుల్ అని తెలుసు. దీన్ని దేవుని గురించి మనం బైబిల్లో యూజ్ చేస్తాం కాబట్టి, దేవుని ప్రేస్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని ట్రింపుల్ ప్రైజ్ అని అంటారక్క. దీన్ని టాఫ్ లేకపోతే టింబ్రల్ ఇంకా ఇంకా ఒక ఐదారు పేర్లు ఉన్నాయి అక్క. దీన్ని బైబిల్లో నుండి చూసుకున్నట్లయితే ఐదారు పేర్లు ఉన్నాయి. ఇంకా మనం బయట నుండి చూసుకున్నట్లయితే కూడా అక్క కొన్ని కొన్ని పేర్లతో వీళ్ళు పిలుస్తూ ఉంటారక్క. దీన్ని పాతకాలంలో తంబూరా అంటూ ఉండేవాళ్ళక్క, కానీ ఇప్పుడు వచ్చే దానికి పేరు ఏంటంటే కంజరా అని అలా అంటూ ఉన్నారక్క. ఇంగ్లీష్ లో మాత్రం దీన్ని ట్రింబల్ అంటారక్క. ఇంకా ఇది ఇలాగా మిరియము ఇంకా ఇది యోబు గ్రంథంలో కూడా 21:12 కూడా ఉపయోగించారు అక్క. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ చక్కని ఇన్ఫర్మేషన్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నాన్న. 1 to 10, 50,000. వండర్ఫుల్, వండర్ఫుల్. వెరీ గుడ్ నాన్న రోహిణి, గాడ్ బ్లెస్ యూ. ఆడియో తక్కువ ఉంది మా కృష్ణ, ఆడియో కొంచెం పెరగాలి, ఆడియో తక్కువ ఉంది. అంకుల్ ఓకే, సౌండ్ పెరుగుచ్చు. ఓకే, దగ్గర నుంచి మాట్లాడాలి. ఓకేరే, ముందు చూపించే బొమ్మ చూపించు. అంకుల్ జ్యోతి అక్క ఫోన్ కి కౌంట్ కనెక్ట్ చేయరా? జ్యోతి అక్క ఫోన్ ని స్మార్ట్ చేయాలి. అయితే ఇది మ్యూట్ చేసేయండి, గ్రేష్మ మ్యూట్ చేసేయండి. అక్కడికి వెళ్తుంది ఏమో ఈ లోపు, ఇంకొకరికి పిల్లలు చాలా టైం అయిపోయింది, మరి ఇంకెంతమంది ఉన్నారో మీరు చాలా షార్ట్ గా చెప్పండి. చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కానీ అందరికి తంబురులే వచ్చినాయి కదా, ఒక్క 3 పాయింట్స్ చెప్పండి సరిపోతుంది చిన్నగా. అక్క దీన్ని దీన్ని హార్ప్ అని అంటారక్క. ఇది ట్రయాంగిల్ లో ఉంటుందక్క. ఇది ఇరాన్ లో ఈజిప్ట్లో ఇండియాలో చైనాలో దీనిని నమోదు చేశారక్క. ఇది క్రీస్తు పూర్వం 2500లో ఈజిప్ట్ లో వివరాలు కనుక్కోబడ్డాయక్క. ఇది 47 స్ట్రింగ్స్ ఉంటాయక్క. థ్యాంక్ యూ అక్క. ఓకేనా, బాగా చెప్పావు, గాడ్ బ్లెస్ యూ. తమ్ముడు ఉన్నాడా ఇక్కడ? ఇది ఏ మా హీరో రావట్లేదా? గ్రీష్మాకి క్లాప్స్ వెళ్ళలేదా? ప్రైజ్ తలా. తర్వాత వీడియో తీసి పెడతా అక్క. ఏంటమ్మా చెప్పు. తర్వాత వీడియో తీసి పెడతామక్క. వినిపిస్తుంది నాన్న మాకు? అక్క తర్వాత వీడియో తీసి పెడతా.
గాడ్ బ్లెస్ యు చక్కగా తీసి పెట్టేసేయండి అన్న సరేనా ఎక్కువ దావీదు యేసుని స్తుతించడం కోసం యూజ్ చేసేవారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సితారా ప్రైస్ వచ్చేసి 24,000 నుండి 55,000 వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే సితారాని దావీదు యూస్ చేసేవారు వాడు ఫ్రెండ్స్ కీర్తనలు 144 కీర్తనలో దావీదు యేసయ్యని స్తుతించడానికి ఈ సితారాని యూస్ చేశాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను సితారాని ఫస్ట్ లో ఫ్లూట్ అనుకొని ఫ్లూట్ చేసేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలా బాగుంది సితార చాలా బాగుంది వెరీ గుడ్ చాలా తక్కువ చేసాను అందరూ మెమొరబుల్స్ వచ్చిన కూడా రాయడం చాలా బాగుంది అన్న వెరీ గుడ్ 1, 2, 10, 30, 40, 50,000 వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యూ చెప్తారు అన్మ్యూట్ చేసుకున్నాను ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను బూర గురించి చెప్పబోతున్నాను అయితే ఈ బూరల్లో ఇది ఏడుగురు దేవదూతలు వాడారు అయితే ఆ ఇవి వాడక ముందు పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దంగా ఉన్నది అయితే ఇది ఎరికో గోడల్ని కూల్చేటప్పుడు కూడా 7 రోజులు తిరగమన్నప్పుడు అప్పుడు కూడా ఎరికో గోడలు పడిపోయాయి అయితే అయితే ఇది 4 నుంచి 5 కేజెస్ వరకు ఉంటుంది వెయిట్ అలాగే దీని కాస్ట్ 400 నుంచి 1,200 వరకు ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ 4 నుంచి 5 కేజెస్ వరకు ఉంటది అన్న అది ఎంత అసలు వెయిట్ ఇప్పుడు నువ్వు పట్టుకున్న పోరా అయితే 4 నుంచి 5 కేజెస్ వరకు ఉంటుంది అక్క బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు 1, 2, 10, 50,000 వండర్ఫుల్ రెండవ సామ్యుయేలులో 6:5 ఉంది అక్క సితారా అక్క దావీదు రాజు దేవుని మందిరము తీసుకెళ్తా సితార వాయిస్తా నాట్యమాడుతున్నారు అక్క అక్క సితారకి తీగలు ఉంటాయి అక్క అని చేతటి కదిలిస్తే సంగీతం ఉంటుంది అక్క మన భారతదేశంకి ఇది వాడుతున్నారు అక్క ఎక్కువగా దేవుని ప్రజలు సితార దేవుని ప్రజలు యేసుని స్తుతించడానికి వాడతారు ఇవి చాలా చాలా బాగా చేస్తున్నాను వెరీ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ 1, 2, 10, 50,000 వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ నాన్న చాలా హీరో ఆ వాత చెప్పగలిగాడు హీరో అబ్బో ఇంకొకటి వచ్చింది హార్ట్ బలేంద్ర వచ్చిన వర్ష సామ్స్ 33:2 దావీదు సితారతో యెహోవాని
స్తుతించాడు. జీసస్ పీపుల్ ఎక్కువ సార్లు సితారు వాయిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. రేపు పట్టుకోమని మరొకసారి 1, 2, 10, 50,000. వెరీ గుడ్ నానా, బాగుంది నానా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. అని గ్రేస్ మనం టైం అయిపోయింది దాటిపోయింది అక్క. ఈరోజు నేను కంజర్ గురించి చెప్తున్నాను అక్క. కంజర బైబిల్లో ఎక్కడ ఎప్పుడు యూజ్ చేశారంటే వాళ్ళు జాయ్ఫుల్ గా ఉన్నప్పుడు, ఇంకా యుద్ధాల్లో గెలిచినప్పుడు యూజ్ చేసేవారు అక్క. ఇప్పుడులో అయితే చర్చెస్ లో సాంగ్స్ పాడేటప్పుడు యూజ్ చేస్తున్నారు అక్క. కంజర 3 పార్ట్స్ గా డివైడ్ అయింది అక్క. ఇదేమో హెడ్ అక్క, ఇదేమో షెల్, ఇదేమో జింగిల్స్ అక్క. అక్క బైబిల్లో మోషే ఎర్ర సముద్రం దాటినప్పుడు మోషే వాళ్ళ అక్క మిరియాము ఇంకా స్త్రీలందరూ కలిసి దీన్ని వాయిస్తూ ఇంకా దేవుని స్తుతించారక్క. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు. 1, 2, 10, 50,000. వండర్ఫుల్ నాన్న. చెల్లి వస్తుందా? ఏంటి చెల్ల? పడుకుందా అక్క? పడుకుందా. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అక్క. నేను ఇవాళ సీతార గురించి చెప్పబోతున్నా అక్క. నాకు ఇచ్చిన వర్స్ సామ్యూయేల్ 16:16. సౌల్ రాజుకి సౌల్ రాజులో నుంచి హోలీ స్పిరిట్ వెళ్ళిపోయి పక్కన పెట్టేసి ఈవిల్ స్పిరిట్ వచ్చింది అక్క. వచ్చినప్పుడు పర్లేదు, చూసైనా చెప్పొచ్చులే, చెప్పు. చూసి కింద పెట్టుకోలేదు, చూడాలంటే కింద పెట్టు. సరే అక్క. అక్క ఫస్ట్ నుంచి చెప్తాను అక్క. సౌల్ రాజులో నుంచి హోలీ స్పిరిట్ వెళ్ళిపోయి ఈవిల్ స్పిరిట్ వచ్చింది అక్క. ఈవిల్ స్పిరిట్ వచ్చినప్పుడు సౌల్ రాజు చాలా సిక్ అయ్యాడు అక్క. సౌల్ రాజు వాళ్ళ సర్వెంట్స్ ఏమన్నారంటే, ప్రభు మాకు సితార వాయించే వ్యక్తి ఒకరు తెలుసు అని చెప్పారు. అని చెప్పినప్పుడు సరే అతన్ని తీసుకురండి అని చెప్పాడు రాజు. చెప్పినప్పుడు బెత్లహేంలోకి వెళ్ళి యెషయి కుమారుడైన దావీదును తీసుకొచ్చారు అక్క. తీసుకొచ్చినప్పుడు సౌల్ రాజు దావీదుని సితార వాయించమన్నాడు అక్క. దావీదు సితార వాయించినప్పుడు సౌల్ రాజులో ఉన్న దురాత్మ మొత్తం తొలగిపోయింది అక్క. ప్రైజ్లాడ్ అక్క. ప్రైజ్లాడ్ నాన్న, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తావు. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. 1, 2, 10, 50,000. ఇష్టా ఇష్టా, మీరు చూడండి ఏం చేస్తున్నారు. ఇష్టా ఇష్టా, మీ వీడియో ఆఫ్ తీసేయాలా? వైట్ గా ఉండాలి. ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. అలంకృత చాలా బాగా చెప్పావు తల్లి. చెప్పే వాటికన్నా చాలా బాగా చెప్పావు, ఎక్సలెంట్ చెప్పావు. డ్రాయింగ్ కూడా బాగా వేసుకున్నావు, వెరీ గుడ్ అక్క. ఉన్నోళ్ళందరూ అయిపోయారక్క. వా, చాలా బాగా అయింది అయితే. అక్క పాట ప్లే చేద్దామా అక్క? అంకుల్ ప్లే చేయమన్నారు. టైం అంతా వేసాయనమ్మా. ఓకే పిల్లలు, మనకి బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ఉంది కదా, గుర్తుందా అందరికి ఆ పాట? మనం విందాం, మరి నేర్చుకుందామా? ఓకే, నేర్చుకుంటూ వింటూ దేవుని శుద్ధిద్దాం, కనపరుద్దాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని.
స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి తబలాతోను డోలక్తోను తబలాతోను డోలక్తోను త్రిబుల్ కాగోతోను ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి బాగుందో మన తల్లూరు రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఇలాగే స్థుతిస్తాం పిల్లలు కదా. ఈ రోజు అలానే ఉంది కదా, చాలా చాలా బాగుంది. చిన్న పిల్లల యొక్క స్థితిలో మనం దుర్గమును స్థాపించిన దేవుడు ఈ రోజు ఎంత బాగా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్ దేవుని స్థుతించారు. దేవునికి మహిమ కలుగును గాక. మీ ఇన్స్ట్రుమెంట్స్ కింద పెట్టి అందరు హల్లెలూయా చెప్పండి గట్టి ఒకసారి. హల్లెలూయా 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 దేవునికి మహిమ కలుగును గాక. మ్యాన్ అక్క జాయిస్ అని చూసిన ఉండిపోయారు, ఇప్పుడే వచ్చారు. అయ్యో నేను ఈరోజు ఫ్లూట్ గురించి చెప్పబోతున్నాను అక్క. ఫ్లూట్ వచ్చి 75 సెంటీమీటర్ ఉంటుంది అక్క. దీని వెయిట్ వచ్చి 450 గ్రామ్ ఉంటుంది అక్క. ఫ్లూట్ వచ్చి త్రీ టైప్స్ ఉన్నాయి అక్క. స్టాండ్ ప్లూకో అండ్ హార్మోనియం ఫ్లూట్స్ ఉన్నాయి అక్క. నాకు వచ్చి డానియల్ 3:5 ఇచ్చారక్క. దాంట్లో వచ్చి రాజు వచ్చి ఒక 5 ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారక్క. ఆ 5 ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే ఫ్లూట్, హార్న్, సాంగ్, బట్, ప్లాస్టరీ అండ్ డక్లమర్. ఈ 5 ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ ఉండేటప్పుడు ఒక గోల్డెన్ స్టాచ్యూ ఒక మరి సందర్భం మనం ప్రార్థన చేసుకుందామా. మిన్నీ అక్క చూపించు తల్లి, కష్టపడి చేసావు. ఏమేమి ఉపయోగించావు? అన్ని డిస్పోజబుల్. చాలా బాగుంది, వెరీ గుడ్. ఎంత బాగుంది ఐడియా, సూపర్. సితార్ నచ్చి కనపెట్టింది వచ్చి
రవి శంకర్ అంట. దీని ఇంచార్జ్ వచ్చి 49 లేకపోతే 51 ఇంచెస్ ఉంటాయి అక్క. 3 or 4 కేజీస్ ఉంటాయి అక్క. సితారాలో 2 టైప్స్ ఉంటాయి అక్క. ఒకటి సాదా నెక్, సెకండ్ వచ్చి తరంప. చెప్పు పర్వాలేదు. తాంబత్త అక్క. నాన్న చాలా బాగా చెప్పు. నువ్వు తయారు చేయడం తల మంచి చూపించాలి. మరి ఒకసారి చూపించు. 1, 2, 10, 50 చూపించాలి. 60,000 వండర్ఫుల్. నువ్వు ఎంత చక్కగా ప్రయాసపడి నువ్వు తయారు చేసావు. చాలా బాగుంది. వండర్ఫుల్. లేట్ అయినా కానీ చాలా మంచిగా చూపించాను నాన్న. గాడ్ బ్లెస్ యు. మీరే ప్రే చేస్తారా అక్క? అమ్మక్క క్లాశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామనకు వందనములు స్తుతులు స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయంలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి మహా కృపను బట్టి నీకు వందనములయ్యా తండ్రి. తండ్రి బిడ్డల యొక్క స్థుతుల మూలంలో అనుగ్రహములు స్థాపించిన తండ్రి నీకు స్తోత్ర. బిడ్డలందరూ కలిసి వాయిద్యములు వాయిస్తూ ప్రభా తండ్రి మిమ్మల్ని తండ్రి మరి స్తుతిస్తూ ఉంటుండగా తండ్రి బిడ్డలందరికీ ఇచ్చిన చేతి బ్రాల నేర్పుకై నీకు వందనములు. అలాగే తండ్రి రాబోయే రోజుల వాళ్ళ నిజమైన ఇన్స్ట్రుమెంట్స్ తో తండ్రి నేను స్తుతించగలిగినట్లుగా సహాయం చేయండి ప్రభా. అంటే అభిషేకం బిడ్డలపై ఉంచమని అడుగుతున్నాం ప్రభా. దావీదు మహారాజు గారు మరి వాయిద్యములు వాయిస్తూ స్తుతించినప్పుడు తండ్రి మరి ఎలాగనైతే తండ్రి ప్రభా ఆ సైతాన్ మరి ఎలా వెళ్ళిపోయినదో ప్రభా, దురాత్మ ఎలాగైతే వెళ్ళిపోయిందో తండ్రి, అలాగిన ప్రభా మేము తండ్రి వాయిద్యములు వాయిస్తూ తండ్రి ప్రభా నిన్ను స్తుతించగలిగే గుంపులో మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాం. ఇది నుంచి ఇరవచ్చిన ప్రతి బిడ్డను పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించిన వారి కుటుంబాలను ఆశీర్వదించిన మాకు ఇచ్చిన తండ్రి తండ్రి చాలా అన్నను బట్టి మరి వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనములు తండ్రి ప్రభా. జోషి అన్నను బట్టి నీకు వందనములు. ఇరవచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఇలాగ మేము అనేకమైన దినములు మీ సన్నిధిలో మీరు స్తుతించగలిగే కృపను దయచేయండి. రాబోయే 500 డేస్ బట్టి నీకు వందనములు. ఆ దినం ఇంకా సంతోషం మరి ఎక్కువగా మిమ్మల్ని కొనియాడటకు సహాయం చేయండి. ఎవరికి నెట్ ప్రాబ్లం లేకుండా సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయ్యి ప్రభా నేను మహిమపరచటకు సహాయం చేయండి. ఇక్కడికి తండ్రి మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించిన తండ్రి మీకు వేల కొలదిగా వందనములు చెల్లించుకుంటూ మరలా మేము కలుసుకుని పర్యంత మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలో భద్రపరచుమని సమస్త ఘనత మహిమనీకే ఆరోపిస్తూ మా కొరకు అతి త్వరగా రానయన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our debts as we forgive our debtors, and lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. పరలోకమున్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొనుము గాక. నీ రాజ్యం వచ్చు గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక. భూమి మీద నెరవేరును గాక. నిన్న ఆహారం మేము మాకు దయచేయము. మా ఎడల అపరాధమే క్షమించి ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధన తేక కీడు నుండి తప్పించము. ఎందుకనగా నీ రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. 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 పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి వర్ధిల్ల చేయను కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. అమ్మ అందరికి వందనాలమ్మా.